ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। याज्ञवल्क्यकिञ्ज्योतिरयं पुरुष इति। ఓ యాజ్ఞవల్క్య, ఈ మనిషి ఏది వెలుగుగా కలిగి ఉన్నాడు? లేదా సింపుల్గా చెప్పాలంటే, ఈ మనిషికి వెలుగు ఏది అని ప్రశ్న. ఈ ప్రశ్న ముందు ఆరంభంలో వెలుగు అనే పదాన్ని మరింత లోతుగా వివరించకుండగా సూపర్ఫిషియల్గా చూస్తాం. ఉదాహరణకి బయట ఉండే వెలుగును కూడా పరిగణనలోకి తీసుకుంటాం ఆరంభంలో. తర్వాత ఏం చేస్తామంటే, ఈ వెలుగుని ఆధ్యాత్మికంలోకి మారుస్తాం. దట్ స్టెప్ అవుట్వర్డ్ నుంచి ఇన్వర్డ్కి వెళ్ళేటువంటి మార్పు చేస్తాం. కొంచెం పెంచండి. ఆ మార్పు చేసుకుంటాము. అయితే ప్రారంభంలో వెలుగు అనే అర్థం అలా చెప్పుకుందాం. జనరల్గా ఏ వెలుగైనా అవ్వచ్చు. సో మనిషికి వెలుగు ఏది అని ప్రశ్న. అసలు ఈ ప్రశ్నలో ఉండే సారమేమి, ఆ ప్రశ్న యొక్క అభిప్రాయమేమి? ఇప్పుడు ప్రశ్న వేశారంటే దాని వెనుక ఎంతో కొంత అభిప్రాయం ఉంటుంది కదా. ఆ అభిప్రాయం ఏమి అని శంకరులు అడుగుతున్నారు. ఇప్పుడు మనిషి అంటే ఏమిటి? ఇక్కడ ఎన్నెన్నో అంశములు గలవు. మనిషి అంటే ఒకటి కాదుగా, దేహము, దేహ ఇంద్రియములు. ఇంద్రియములు అంటే మళ్ళీ ఒకటి కాదు, కర్మేంద్రియములు ఉన్నాయి, జ్ఞానేంద్రియములు ఉన్నాయి, ఇవో ఐదు అవో ఐదు. తర్వాత మళ్ళీ అంతరింద్రియము అనేప్పటికీ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని నాలుగు ఉన్నాయి. మనోబుద్ధి, అహంకార, చిత్త అని మీరు వింటూ ఉంటారు. ఇవన్నీ కలిపి మూట కడితే మనిషి అయినాడు. ఆత్మ అదొకటి కూడా ఉన్నది. సో ఈ ఆత్మ అనే మాట తర్వాత వస్తుంది, ఇప్పుడు వద్దు. కాబట్టి ఈ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? మనిషికి కావలసిన వెలుగు వీటిల్లో, ఈ మొత్తం సమూహంలో ఒకదాని నుంచి వస్తుందా? అంటే ఆ వెలుగు యొక్క సోర్సు అది ఈ సమూహంలో భాగంగా ఉన్నదా, లేక వెలుగు బాహ్యము నుంచి బయట నుండి వస్తుందా అని. ఇప్పుడు మీ ఇంట్లో బోల్డంత వెలుగు వెలుగుతోంది. వీటికి కావలసిన వెలుగు మీ ఇంట్లో ఉన్న గోడలు, దీపాలు, బల్బులు, ట్యూబ్ లైట్లు వీటిలోంచి వస్తుందా లేకపోతే బయట నుంచి వస్తుందా అని అడిగినట్టు. మరి గమనించదగ్గ ప్రశ్నే కదా అది. ఆ వాక్యం మనం చూస్తూ ఉన్నాం. అయం ప్రాకృత కార్యకరణ సంఘాతి రూప సంఘాత రూప శిరఃపాణ్యాదిమాన్ పురుష పృచ్యతే. ఈ మనిషి ప్రాకృత అజ్ఞాని కావచ్చు, సామాన్య జనుడు, విద్వాంసుడు, ఆత్మజ్ఞాని అలాగేమీ కాదు. ఈ మనిషి లౌకికుడు. ఎలా ఉంటాడు? కార్యకరణ సంఘాత రూపంగా ఉంటాడు. ఏ రూపంగా ఉన్న మనిషికి రూపం ఏమిటి? దేహము, ఇంద్రియములు యొక్క మూట. సంఘాతము అంటే మూట. సో ఆ ఇంద్రియములలో కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అంతరింద్రియము ఇంక్లూడ్ అవుతాయి. సో ఈ మనిషి కార్య అంటే దేహము, దేహం అంటే చేతులు, కాళ్ళు, మొత్తం అవయవాలన్నీ కూడా ఇంక్లూడ్ అయిపోతాయి. ఆ రూపంగా ఉన్నాడుగా. ఈ అవయవములు కూడా శిరఃపాణ్యాదిమాన్, తల, ఆ కిందకు వచ్చేవాడికి చేతులు, ఇంకా కిందకు వస్తే కాళ్ళు, ఈ రూపంగా మనిషి ఉన్నాడు కదా. ఈ మనిషికి ఆ వెలుగు ఏది అని ప్రశ్న వేయబడుచున్నది. అందాము, కిమయం స్వావయవ బాహ్యేన జ్యోతిరంతరేణ వ్యవహరతి. అంటే ఆ ప్రశ్న యొక్క అభిప్రాయం ఏంటంటే, ఈ మనిషి తనలో, తన అవయవములలో భాగం కాకుండా. మనిషి యొక్క అవయవములు అంటే ఏమయ్యాయి? దేహము, ఇంద్రియములు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అంతరింద్రియములు, వెరైటీ, ఇవన్నీ అయ్యాయి అవయవములు. ఈ అవయవముల కంటే బయట నుంచి వస్తున్న వెలుగుతోటి ఈ జీవయాత్రను నడిపిస్తున్నాడంటారా? ఓకే. సో స్వ అవయవ బాహ్యేన జ్యోతిరంతరేణ, మరొక జ్యోతి అంటే అవయవములలో ఒకటి కాదు, అవయవముల కంటే భిన్నంగా. అంతరము అంటే మరి ఒకటి, గ్రామాంతరం అంటే ఇంకో గ్రామము. అంతర అంటే లోపలాని కూడా అర్థం ఉంటుంది, కానీ ఇక్కడ అలా కాదు. కాబట్టి అవయవములకు బయట ఉండే ఇంకో జ్యోతి
వీడిలో ప్రవేశించి ఈ అవయవాలన్నిటికీ వెలుగును అనుగ్రహిస్తూ వీడు లోక వ్యవహారాన్ని చేయటానికి తోడ్పడుతోందా? ఇజ్ ఇట్ లైక్ దాట్? ఆర్ అహోస్విత్ స్వావయవ మధ్యపాతిన జ్యోతిష జ్యోతిష్కార్యం అయం పురుషో నిర్వర్తయతి. అహోస్విత్ అంటే దానికి భిన్నముగా ఈ జ్యోతిష్కార్యాన్నైతే వీడు చేస్తున్నాడు. జ్యోతిష్కార్యము అంటే వెలుగుని వాడుకొని పనులను చేసుకునుట. వెలుగు ఉండాలి కదండి, వెలుగు లేకపోతే ఏ పని చేస్తారు? కాబట్టి వెలుగుతోటి అవ్వాల్సిన పనులన్నీ వీడు చేసుకుంటున్నాడు. అంతవరకు ఖాయం. కానీ ఈ వెలుగు బయట నుంచి రాలేదయా, లోపలే ఉంది. ఆ అవయవముల మధ్యలో ఉంది ఆ వెలుగు. ఎక్కడో వాడిదే ఆ వెలుగు, వాడి స్వతహాగానే వాడి ఎందు ఉన్నది. అటువంటి వెలుగుతోటి వీడు జ్యోతిష్ కార్యాన్ని నిర్వర్తిస్తున్నాడు అంటావా? ఎందుకంటే ఆ సిద్ధాంతం కూడా ఒకటి ఉంది, అక్కడే ఆత్మ అనేది సెట్ అవుతుంది. ఈ దేహము ఇంద్రియములు వీటిల్లో ఒకటి అన్నట్లయితే ఇంకా ఆత్మ వేరే ఏమీ లేదు, దాన్నే విజ్ఞానవాదము అని అంటారు. క్షణిక విజ్ఞానవాదం, క్షణికం అనే మాట అలాంటి పెట్టండి. విజ్ఞానము వీడిలో, వీడి అవయవాల్లో ఒకటి. దేహము ఇంద్రియములు, అంతరింద్రియం ఉంది కదా బుద్ధి, అది విజ్ఞానము, అదే వెలుగు. కాబట్టి ఇంకా ఆత్మ ఇలాంటిదేమీ లేదు అనే విజ్ఞానవాదం ఉన్నది. వేదాంతుల యొక్క సిద్ధాంతం ఏమిటి? ఆ బుద్ధి అది వెలుగు కాదయ్యా, అది అద్దం వంటిది. దానికంటే బాహ్యమునందుండే వెలుగు దాంట్లో పడి అది ప్రకాశిస్తుంది తప్ప అది స్వతహాగా వెలిగేంత వెలుగు దానికి లేదు. కాబట్టి ఆ బాహ్యమునందున్నది దాని పేరు ఆత్మ. కాబట్టి ఈ ఇంద్రియములు, దేహము, ఈ సమూహము, ఈ మూటలో వెలుగు ఏమీ లేదు. ఈ మూట నుంచి బయట ఉండే ఒక తత్వం నుంచి వెలుగు దీని లోపల ప్రవేశించి ఈ మూటలో ఉండే ఇంద్రియములకు, మనస్సుకి కూడా ప్రకాశాన్ని అనుగ్రహిస్తూ ఉంది అనే ఒక వాదము. కాబట్టి ప్రశ్న ఏమిటంటే, వెలుగైతే ఉన్నది సందేహం లేదు, ఈ వెలుగు ఈ లోపలుండే అవయవములలో ఏదో ఒకదాని నుంచి వస్తున్నట్ట, లేక ఈ అవయవములన్నిటికీ బాహ్యమునందుండే మరి ఒక తత్వము నుండి ఈ వెలుగు వచ్చుచున్నదా అని ప్రశ్న. ఆ ప్రశ్నని సంగ్రహంగా జ్యోతిష్కిమయం పురుష, అదే కిం జ్యోతిరయం పురుష అని సంగ్రహంగా ఆ ప్రశ్నని ఆ విధంగా శృతి లేవనెత్తింది. ఇత్యేతదభిప్రేత్య పృచ్చతి. ఇంకా సమాధానం దగ్గరికి రాలేదు మనం, ప్రశ్నతోటే మనం కుస్తీ పడుతూ ఉన్నాం ప్రస్తుతానికి. కాబట్టి ఆ ప్రశ్న వెనుక ఉండే అభిప్రాయమేమి అంటే, ఇదే అభిప్రాయం. ఏమిటి అభిప్రాయం? ఆ వెలుగు ఈ దేహేంద్రియ సంఘాతంలో ఒకనొక అవయవమునకు స్వతహాగా చెందిన వెలుగంటావా, లేక ఈ సంఘాతమునకు బయట నుండే మరి ఒక తత్వం నుంచి ఈ వెలుగు లోపలికి వస్తోందంటావా అని తెలుసుకోగోరి ఆ ప్రశ్నని జనకుడు వేసినాడు అని మనం అలా ఆ ప్రశ్నను అర్థం చేసుకోవాలి. దీని మీద చర్చ, దీని మీద ఓ ప్రశ్న. కించాతః యది వ్యతిరిక్తేన, యదివా అవ్యతిరిక్తేన జ్యోతిష జ్యోతిష్కార్యం నిర్వర్తయతి. అసలు ఈ ప్రశ్న ఎందుకు వేయడం? ప్రశ్నకి సమాధానం చెప్పడం, సమాధానం తర్వాత వస్తుంది. అసలు ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నావు? ఈ ప్రశ్న వేయడంలో నీ అభిప్రాయం ఏమిటో మాకు చెప్పవయ్యా. ఇప్పుడు ఎవరైనా గృహానికి భిక్షకు వెళ్ళి అక్కడ భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేసుకుంటున్నారనుకోండి, మీరిద్దరూ జీతాలు కలిపి ఖర్చు పెట్టుకుంటారా విడివిడిగా ఖర్చు పెట్టుకుంటారా అని అడిగాడు అనుకోండి. వీడు అడిగితే వాళ్ళు వెంటనే కలిపి ఖర్చు పెట్టుకుంటున్నామనో విడివిడిగా ఖర్చు పెట్టుకుంటున్నామనో చెప్తారా? అలా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏమని అడగచ్చు అంటే, అసలు మీరు ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నారు? మేము కలిపి ఖర్చు పెట్టుకుంటే ఏమిటి, విడివిడిగా ఖర్చు పెట్టుకుంటే ఏమిటి అని అడగాలక్కర్లేదా? ఇక్కడ అదే అడుగుతున్నారు. కించాతః, ఏమయ్యా నీకెందుకు, అసలు నీ అభిప్రాయం ఏమిటి, నీ కడుపులో ఏముందో చెప్పు.
సపోజ్ ఈ వెలుగు బయట నుంచి వచ్చిందనుకో, అప్పుడేమంటావు? లేదా బయట నుంచి రాలేదు, లోపల ఉండే ఈ మూటలో ఒకదాని నుంచే ఈ వెలుగు వచ్చిందనుకో, అప్పుడేమిటి? అసలు నువ్వు సమాధానం ఎందుకు చెప్పాలి నీకు? బయట నుంచి వచ్చిందంటే ఏమిటి కాదు, లోపలే ఉందంటే ఏమిటి? అది ఏమిటో చెప్పు నువ్వు. అప్పుడు మేము ఆలోచించుకుని సమాధానాన్ని చెప్పాలనుకుంటే చెప్తాము, లేకపోతే ఇంటికి వెళ్ళి రమ్మని బయటికి పంపిస్తాము. అర్థమైందండి మాకు? కించాత, దీనివల్ల నీకేమిటి ఒరిగింది? ప్రశ్న అడుగుతున్నావే, ఈ ప్రశ్న చెప్తే నీకేం ఒరిగింది? సపోజ్ ఏది వ్యతిరిక్తేనవా, ఏదివా అవ్యతిరిక్తేనా? అంటే ఈ వెలుగు ఈ మూటలో ఒకదాని నుంచి వచ్చిందంటావా, లేక మూట కంటే భిన్నమైన దాని నుంచి వచ్చిందంటావా అని నువ్వు అడుగుతున్నావు కదా. ఈ మూటలో ఉన్నదాని నుంచే వెలుగు వచ్చి ఆ వెలుగుతోటే ఈ మనిషి జీవిస్తున్నాడు అంటే ఏమిటి? కాదు, బయట నుంచి వెలుగు వచ్చి ఆ వెలుగుతో మనిషి జీవిస్తున్నాడు అంటే ఏమిటి? అసలు వాట్ పొజిషన్ యూ విల్ టేక్ అని అడిగారు. ప్రశ్న మీద ప్రశ్న. ఏమైనా అర్థమవుతుందండి? ఇలాగే ఉంటుంది, బృహదారంగిక భాష ఉంటే దీంతో ఇలా కుస్తీ పడుతూ ఉండాలి. దానికి సమాధానం, శృణు తత్ర కారణం. అయ్యా మీరు అలా కోప్పడకండి, మేము ప్రశ్న అడగడంలో ఒక ఉద్దేశ్యము గలదు, తగినంత కారణం ఉండబట్టే ఈ ప్రశ్న అడుగుతున్నాము అంటున్నాడు. ప్రశ్నని సపోర్ట్ చేస్తూ, ఏమిటా కారణం మీరు వినండి, మేము చెప్తున్నాం. యది వ్యతిరిక్తేనైవ జ్యోతిష, జ్యోతిష్కార్య నిర్వర్తకత్వం అస్య స్వభావో నిర్ధారితో భవతి. తతః అదృష్ట జ్యోతిష్కార్య విషయే అపి అనుమాస్యామహే వ్యతిరిక్త జ్యోతిర్నిమిత్తమేవ ఇదం కార్యమితి. మేము ప్రశ్న అడగడంలో ఒక ఉచితమైన అభిప్రాయం గలదు. ఊరికే ఖాళీగా కూర్చుని ఐడిల్ క్యూరియాసిటీ తోటి ప్రశ్న వేయలేదు. మేము ప్రశ్న అడగడంలో ఉచితమైన అభిప్రాయము గలదు. అదేమిటంటే, సపోజ్ ఈ సంఘాతములో ఉన్న వాటిలో లేదు జ్యోతి, జ్యోతి వెలుగు పైనుంచి వచ్చింది అని మీరు చెప్పారనుకోండి, అప్పుడు మాకు అర్థమవుతుంది. ఏమని, ఎక్కడైనా ఒక సంఘాతమునందు వెలుగు యొక్క ప్రకాశం మనకు కనబడుతూ ఉన్నట్లయితే, వెలుగైతే ఉందని మనకి తెలిసిన సందర్భంలో ఈ వెలుగు ఆ సంఘాతంలో భాగం కాదు, ఇది బయట నుంచి వచ్చింది అని మేము అనుమానం ఊహించుకోవటానికి మీరు చెప్పే సమాధానం మాకు దారి చూపుతూ ఉంటుంది. ఏమండి, కాబట్టి బయట నుంచి వచ్చిందంటే అది మాకు కలిగే ప్రయోజనం, కాబట్టి మీరు చెప్పండి దయచేసి. అర్థమైందండి, అది బయట నుంచి రాలేదనుకో, దానికి కూడా చెప్తాడు ముందు, వన్ ఆఫ్టర్ ది అదర్. చూడండి ఇప్పుడు, ఇది వ్యతిరిక్తేనైవ జ్యోతిష, జ్యోతిష్కార్య నిర్వర్తకత్వం అస్య స్వభావ నిర్ధారితో భవతి. ఇది అంటే ఇఫ్, అస్య అంటే పురుషస్య, ఈ మనిషికి స్వభావం నిర్ధారితమైపోయింది. ఏమిటా స్వభావము అంటే, వీడికి వెలుగు లభ్యమవుతోంది, ఎందుకని ఆ వెలుగులో వీడు పనులన్నీ చేసుకుంటున్నాడు, అది మనకు కనబడుతోంది, ఆ వెలుగు బయట నుంచి వచ్చింది అని కనుక మీరు చెప్పినట్లయితే, ఇఫ్ సో వ్యతిరిక్తేనా, అప్పుడు ఇంకా ఎక్కడైనా మేము వెలుగు యొక్క మహిమను చూస్తూ ఉన్న సందర్భంలో అదృష్ట జ్యోతిష్కార్య విషయే అపి, మరో చోట కూడా ఆ వెలుగు యొక్క ప్రకాశం మనకు కనబడుతోంది, వెలుగు వల్ల జరిగే పనులన్నీ అయిపోతున్నాయి, కానీ ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందో మనకి స్పష్టంగా తెలియని సందర్భంలో మేము అనుమానం చేసుకుంటాము, మేము ఊహించుకుంటాము. ఏమని, మనిషి విషయంలో వెలుగు బయట నుంచి వస్తోందని ఆయన సమాధానం మనకి చెప్పినాడు, కాబట్టి ఆ సమాధానం మనకి నచ్చింది. మనిషి విషయంలో ఎలాగో ఇతర స్థలంలో కూడా అటువంటి పరిస్థితే ఉంటుంది అని మేము నిర్ధారణ చేసుకోగలుగుతాము. ఇప్పుడు పశువు ఉంది, పశువు చక్కగా అన్ని పనులు చేసుకుంటుంది, దాంట్లో కూడా వెలుగు ఉంది. ఆ వెలుగు దాని దేహేంద్రియ సంఘాతంలో ఒకదానికి చెందినదా లేకపోతే బయట నుంచి వచ్చిందా అని మాకు డౌట్ వచ్చినప్పుడు, అయ్యా మనిషికి ఎలాగో పశువు కూడా అలాగే, మనిషికి బయట నుంచి వచ్చిందని ఆయన మహాత్ముడు చెప్పినాడు,
కాబట్టి పశువు కూడా బయట నుంచే వచ్చి ఉంటుంది అని మేము తెలుసుకుంటాం కదా మరి. కాబట్టి మా ప్రశ్న వెనుక కొంత యోగ్యమైన అభిప్రాయము గలదు. ఓకే, అది ఒక రకం సమాధానం. సపోజ్ సమాధానం భిన్నంగా ఉందనుకోండి, అంటే ఎలాగా? అథ అవ్యతిరిక్తేనైవ స్వాత్మనా జ్యోతిషా వ్యవహరతి. సపోజ్ అథ అంటే ఆన్ ది అదర్ హ్యాండ్, దానికి భిన్నంగా మీరు ఇలా చెప్పారనుకోండి, ఏమని? బయట నుంచి రాలేదయ్యా వెలుగు, లోపల ఉన్న వెలుగే. ఈ సంఘాతం లోపల ఏదో ఒక అవయవానికి వెలుగు ఉన్నది, చాలా అవయవాలు కలిసి సంఘాతమైనది కదా. ఏదో బుద్ధో మనస్సో ఏదో ఒక దానికి స్వతహాగా వెలుగుంది, ఆ వెలుగు వల్లనే ఈ మొత్తం సంఘాతం అంతా కూడా జ్యోతిష్ కార్యాన్ని చేస్తూ ఉన్నది. జ్యోతిష్ కార్యము అంటే వెలుగుండగా జరిగే పని, వెలుగు లేకపోతే జరగదు, వెలుగుంటేనే జరుగుతుంది, దాన్ని జ్యోతిష్ కార్యము అంటారు అని నువ్వు సమాధానం చెప్పిన పక్షంలో, ఇప్పుడు అలా చెప్పావనుకో, అప్పుడేమవుతుంది? తత అప్రత్యక్షే అపి జ్యోతిషి జ్యోతిష్ కార్యదర్శనే అవ్యతిరిక్తమేవ జ్యోతి అనుమేయం. అప్పుడు మేమేం చేస్తామంటే, మాకు ఆ వెలుగు వల్ల జరిగే పని అవుతున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. పశుపక్ష్యాదుల విషయంలో వాటిల్లో వెలుగు ఉన్నట్లయితే ఏ పనులు అవుతాయో అవన్నీ అవి చేసేస్తున్నాయి. గడ్డి తినేస్తోంది, నీళ్లు తాగిస్తోంది, దారి చూసుకుని వెళ్ళిపోతోంది, యజమానుడింటికే వెళ్ళిపోతుంది. ఈ ఆవును వదిలిపెడితే రోజంతా బయట తిరిగి పాలిచ్చి టైంకి యజమానుడి దగ్గరికి వచ్చేస్తుంది, దానికి దారి తప్పదు. ఈ విధంగా జ్యోతిష్ కార్యాన్ని చేస్తోంది. ఈ జ్యోతిష్ కార్యానికి కావలసిన వెలుగు మనకి స్పష్టంగా తెలియటం లేదు. దేని నుంచి వెలుగు వస్తోంది అన్నది మనకి స్పష్టంగా తెలియట్లేదు. అప్రత్యక్షే జ్యోతిషి, జ్యోతిష్ కార్యాన్ని కనబడుతోంది కానీ జ్యోతిష్ మనకి స్పష్టంగా తెలియట్లేదు. కానీ మనిషి విషయంలో మీరు చెప్పిన సమాధానం ఏమని చెప్పారు మీరు? మనిషి లోపల ఉండే అవయవం నుంచే వెలుగు వస్తోందని మీరు చెప్పినట్లయితే మనిషికి అలాగో పశుపక్ష్యాదులకు కూడా అలాగే ఉంటుందండి అని మేము అనుమానము అంటే ఊహ చేసుకుంటాము. కాబట్టి మా అభిప్రాయాన్ని మీరు గమనించి మీరు సమాధానం చెప్పండి. దాని మీద ఇంకో శంక, ఏం మనిషిలో ఉన్నట్టే సర్వత్రా ఉండాలని నియమం లేదు కదా. ఇప్పుడు మనిషిలో ఒకలాగుండి మిగతా చోట ఇంకోలా ఉండొచ్చు. ఇప్పుడు మనిషికి వ్యతిరేక బయట నుంచి వచ్చిందనుకో వెలుగు, మిగతా చోటికి లోపలే ఉండొచ్చు. లేదా మనిషికి లోపలే ఉందనుకో వెలుగు, మిగతా వాటికి బయట నుంచి వచ్చి ఉండొచ్చు. ఈ నియమం ఏమిటయా, నువ్వు అలా ఊహ చేసేస్తానంటున్నావు అంటారా మీరు? అథ అనియమ ఏవా. ఈ రెండు పక్షాలు కాదు, మనిషిలో ఉన్నట్టుగా ఇంకా మిగతా వాటిల్లో ఉండాలని నియమం ఏమీ లేదు అని కూడా మీరు చెప్పినట్లయితే, వ్యతిరిక్తం అవ్యతిరిక్తం వా జ్యోతి పురుషస్య వ్యవహార హేతు. అది మీరు మనిషి విషయంలోనే మీకు నియమం ఏం లేదు, మనిషికి మనిషి విషయంలోనే నియమం ఏమీ లేదు. అంటే ఎలాగా, మనిషికి పొద్దున్న అతను వెలుగు ఉన్న పద్ధతిలో పనులు చేసుకుంటుంటే ఆ వెలుగు తన లోపల నుంచే వచ్చింది అవ్వచ్చు, మధ్యాహ్నం తన లోపల నుంచి రాలేదు బయట నుంచి వెలుగు వచ్చి ఉండొచ్చు, అలా నియమం ఏం లేదు. లేదా ఒక మనిషికి బాహ్యం నుంచి వెలుగు వచ్చి ఉండొచ్చు, ఇంకో మనిషికి తన లోపల నుంచే వెలుగు వచ్చి ఉండవచ్చు. కాబట్టి అందరు మనుషులకి యూనిఫారంగా వెలుగు బాహ్యం నుంచి రావడమో లేకపోతే లోపల ఉండే ఒక అవయవం నుంచి రావడమో అనే నియమము లేదు అని మీరు చెప్పినట్లయితే మేము అదే అర్థం చేసుకుంటాం, నియమం లేదు అనే తెలుసుకుంటాము. అనుకూలంగా ఉన్నారా? ఈ కుర్చీలో కూర్చోండి హాయిగా, నాకు ఈ కుర్చీ అవసరం లేదు, ఈ కుర్చీ అక్కడ సర్దుబాటు చేయండి ఆ కార్నర్లో, మనది పుష్పక విమానం. కాబట్టి నియమం ఏం లేదు, పురుషుని యొక్క వ్యవహారానికి ఒక వెలుగు ఉన్నది, ఎందుకంటే వ్యవహారం వీడు చేసేస్తున్నాడు కనుక ఆ వెలుగు బయట నుంచి వచ్చిందని కానీ లోపలే ఉందని కానీ నియమం లేదు. ఒకప్పుడు బయట నుంచి రావచ్చు, ఒకప్పుడు లోపలే ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు అని మీరు చెప్తే, తత అనధ్యవసాయ ఏవా జ్యోతిర్విషయే
అప్పుడు మేము అర్థం చేసుకుంటాం. ఏమని, వెలుగైతే ఉందండి, ఈ వెలుగు బయట నుంచి వచ్చిందని కానీ లోపలే ఉందని కానీ స్పష్టంగా నిక్కచ్చిగా చెప్పడానికి అవకాశం లేదు. అధ్యవసాయము అంటే నిశ్చయం, అటువంటి నిశ్చయమేమీ లేదు. ఒకప్పుడు వెలుగు బయట నుంచి రావచ్చు, ఒకప్పుడు లోపల నుంచి రావచ్చు, అయితే ఒకడికి బయట నుంచి రావచ్చు, మరొక మనిషికి లోపల నుంచే ఉండొచ్చు ఆ వెలుగు. కాబట్టి నిశ్చయమేం లేదు అని మీరు సెలవిచ్చినట్లయితే మేము ఆ విషయమే తెలుసుకుంటాము. మేము ప్రశ్ననే అడగనివ్వకుండా మీరు అలా అడ్డుపడిపోతుంటే ఇలాగా, కాబట్టి దయచేసి సమాధానం చెప్పగలరు. ఇత్యేవం మన్వాన పృచ్చతి జనక యాజ్ఞవల్క్యం కిం జ్యోతిరయం పురుష ఇది. ఇంతటి అభిప్రాయం మనస్సులో పెట్టుకుని యాజ్ఞవల్క్య మహర్షి జనకుడిని అడిగాడు. రివర్స్, జనకుడు యాజ్ఞవల్క్య మహర్షిని అడిగినాడు, అయా మహాత్మా, ఈ మనిషిలో వెలుగు ఒకటి ఉన్నదని మనకి తెలుస్తూ ఉన్నది, దాంట్లో సందేహం లేదు. ఎలా చెప్పగలరు వెలుగు ఉన్నదని? వెలుగుంటే ఏ పనులు చేసుకోవాలో అవన్నీ వీడు చేసుకుంటున్నాడు. కనుక ఎప్పుడైనా పిచ్చి ఆసుపత్రికి వెళ్తే, పిచ్చి ఆసుపత్రికి వెళ్ళడం అదేమీ సంతోషం ఏం కాదు. తర్వాత విజిట్కి వెళ్ళకూడదు, ఎందుకంటే వాళ్ళ యొక్క అభాగ్యాన్ని మనం టూరిజంలోకి మార్చుకోవడం ధర్మం కాదుగా. విజిట్కి అలాగే విజిటర్స్గా టూరిజంలాగా వెళ్ళకూడదు. అక్కడికి ప్రారంభం బాగులేక ఎప్పుడైనా పిచ్చి ఆసుపత్రికి వెళ్ళడం తటస్థపడితే, అంటే మనకు కావాల్సిన వాళ్ళు అక్కడ ఉండడం, లేదా అప్పుడప్పుడు మనమే అక్కడ అలాంటిది ఏదైనా తటస్థపడింది అనుకోండి, అప్పుడు పిచ్చి వాళ్ళ యొక్క ప్రవర్తన మీకు తెలుస్తూ ఉంటుంది కదా. వాళ్ళేదో లోకంలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళలో వెలుగు, మీలో వెలుగైతే ఉన్నది, మీలో వెలుగు ఉండబట్టే అడ్రస్ తెలుసుకుని అక్కడికి వెళ్ళారు, దారి తెలుసుకుని ఆ పిచ్చి వ్యక్తిని చూస్తున్నారు. ఇప్పుడు ఆ పిచ్చి వ్యక్తిలో వెలుగు ఉందంటారా లేదంటారా? ఉంది. ఎలా చెప్పగలరు? ఎందుకంటే ఎలా చెప్పగలరు అంటే, వెలుగున్నట్లయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ మనిషి, పురుషుడు కానీ స్త్రీ కానీ. మనం ఏదైనా ప్రశ్న అడిగితే సమాధానం చెప్పదు. స్త్రీ అనుకోండి, మనం ఏదైనా ప్రశ్న అడిగితే ఏమా నీ పేరు ఏమిటి బాగున్నావా అంటే ఏం మాట్లాడదాం, టీ తాగుతావంటే అంటుంది. చూసారా వెలుగున్నట్టా లేనట్ట? టీ తీసుకెళ్ళి ఇస్తే తాగుతుంది. షుగరు కొంచెం తక్కువ వేయమంటావా ఎక్కువ వేయమంటావా అంటే తక్కువ వేయమని చెప్తుంది. వెలుగు ఉంది, అయితే వెలుగు లేకపోతే అలా ఎందుకు చెప్తుంది? టీ ఇచ్చారనుకోండి, షుగర్ వేయకుండా టీ ఇచ్చారనుకోండి, నోట్లో పెట్టుకునే ఏమిటి షుగర్ లేకుండా ఇచ్చేవేమిటి, కొంచెం షుగర్ వేయి అంటుంది. వెలుగు ఉంది, పిచ్చి వాళ్ళలో కూడా వెలుగు ఉన్నది. మనం అది అర్థం చేసుకోవాలి. మన ఇండియన్ సొసైటీలో ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఉన్నది. అదేమిటంటే పిచ్చి వాళ్ళని స్టిగ్మటైజ్ చేసేసి వాళ్ళని నిరాదరణ చేయటము, దూరంగా పెట్టడము, ఇటువంటి పరిస్థితి ఉన్నది. అంటే అసలు రోగం వచ్చిన వాడిని అలా మంచం మీద పడుకోబెట్టి అలా సేవలు చేస్తూ ఉండడం, కొంతకాలం ఎప్పటికీ ఎవరికైనా విసుగెత్తి చికాకు పడ్డం అన్నది సహజం. దీంట్లో మనం ఎవరిని తప్పు పట్టడానికి లేదు. కానీ పిచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చేప్పటికీ సేవ చేయకుండా ఊరికి ముందే విసుక్కుంటారు, ఆ మన ఇంట్లోకి రావద్దు రాకూడదు అన్నట్టుగా ప్రవర్తిస్తారు, ఎందుకంటే న్యూసెన్స్ వాల్యూ ఎక్కువ. సో ఈ విధంగా సమాజంలో అలా ఉన్నది. నేను పాశ్చాత్య దేశాల్లో చూశాను, ఒక పిచ్చి వ్యక్తి వచ్చింది, పిచ్చి అని తెలుస్తూనే ఉంది. పిచ్చి వాళ్ళని ఎక్కడికి ఎక్కడికి తీసుకెళ్తే స్వాముల దగ్గరికి, ఆశ్రమాల దగ్గరికి మోసుకుపోతూ ఉంటారు, ఎందుకంటే ఈ స్వామి ఏదో మహిమ చేస్తాడేమో అని. స్వాములు చేసి మహిమే ఉండదు, మహిమ చేస్తారని అంటే వాళ్ళు దే ఆర్ బ్లఫింగ్ అని అర్థం. స్వాములు మహిమ ఏం చేస్తారు? దీంట్లో మహిమ చేయగలిగే ఏముండదు అలాగా. కానీ పాపం మానవులకి ఏదో ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో అని సామెత ఉన్నది, దాని ప్రకారం తీసుకొస్తారు. తీసుకొస్తే నాలాంటి పుట్టుకాడికి తీసుకొస్తే మీరు సైకియాట్రిస్ట్ తీరికి తీసుకెళ్ళండి, మంచి సైకియాట్రిస్ట్ నాకు తెలుసునయ్యా అని నేను సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపిస్తూ ఉంటా. నా ప్రారంభం అలా ఉన్నది, నాకు అమెరికాలో ఒక మంచి సైకియాట్రిస్టు, ఇండియాలో హైదరాబాద్లో ఓ మంచి సైకియాట్రిస్టు, రాజమండ్రిలో ఇంకో మంచి సైకియాట్రిస్టు, నాకు దోస్తులు. నా దోస్తీ ఎలా ఉందో చూడండి, మరి ఏం చేయమంటారు? నాకు పిచ్చి పడితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని వెతుక్కోక్కర్లా, ఎందుకంటే మన దోస్తులు అందరూ వాళ్ళేనాయే.
నా దగ్గరికి వచ్చిన ఈ సైకలాజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని ఇఫ్ ఐ నోటీస్ దట్ దే ఆర్ ఆఫ్ ది మార్క్, ఫలానా వారి దగ్గరికి వెళ్ళండి అని నేను పంపిస్తూ ఉంటాను. వాళ్ళు వెళ్ళి అక్కడ ఏదో మందు ఏదో పుచ్చుకుని పాపం ఏదో పాశ్చాత్య దేశాల్లో ట్రీట్ చేసేస్తారండి, స్కిజోఫ్రీనియాని ట్రీట్ చేసేస్తారు. మనకి స్కిజోఫ్రీనిక్ అని తెలుస్తూ ఉన్న మనిషి 6 మాసాలు సంవత్సరం అయ్యేపటికి తగ్గిపోతుంది. బెటర్, తగ్గిపోతుందంటే కంప్లీట్గా పోతుందని చెప్పలేము, బెటర్. ఇండియాలో ఏమవుతుంది, అది క్రానిక్ అయిపోతుంది, అంటే సరైన వైద్యం తగ్గ ఉండదు, సోషల్ స్టిగ్మా ఉంటుంది, స్త్రీ అయినట్లయితే భర్త పట్టించుకోడు, ఆఖరికి కొడుకులు కోడళ్ళు కూడా పట్టించుకోవడం మానేస్తారు. ఏమంటే భర్తకి కొడుక్కి కోళ్ళకి అక్కర్లేకపోతే అక్కలకి అన్నలకి పడుతుందా, అసలే పట్టదు. సో ఈ స్త్రీ ఏమవుతుందంటే, స్త్రీ కానీ పురుషుడు కానీ, సో ఐసోలేట్ అయిపోతాడు, మూలపడి అలా బతికేస్తూ ఉంటాడు. దాంతో ఆ రోగము క్రానిక్ అయిపోతుంది. సరైన మందు మాకు ఏమన్నా, హోమియోపతి ఏమిటండి వీళ్ళ తలకాయ, హోమియోపతి ఏమిటి, దానికి ఏదైనా క్లినికల్ ప్రాక్టీస్ ఉందా, ఫలానా రోగం వచ్చిన వాడికి ఈ మందు వేస్తే తగ్గింది అని క్లినికల్ ఎగ్జామినేషన్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇట్ ఈజ్ ఆల్ ఫెయిత్ బేస్డ్ ట్రీట్మెంట్. అది వర్క్ అయ్యవచ్చు, వర్క్ కాకపోవచ్చు. ఇన్ ఏ పిక్యూలియర్ అనే గివెన్ సిచ్యువేషన్ సో మెనీ ఫ్యాక్టర్స్ చోటుకి జరిగితే అక్కడ వర్క్ అవుతుంది. ఇంకెవరికి పనిచేయదు, అది వాడికి ఒక్కడికే పనిచేసింది, ఇంకా మిగతా వాళ్ళు ఎవరికి పనిచేయదు. కాబట్టి ఇలాంటి వైద్యాలు ఏవో చేయిస్తారు. సైకియాట్రిక్ హోమియోపతిలో మందు లేదని అనే హోమియోపతి డాక్టర్ ఇంతదాకా ఎవడో కనపడలేదు. అలోపతి డాక్టర్ని ఏమండి ఈ వ్యాధి అంటే, చూడండి అలోపతిలో దీనికి సరైన మందు లేదండోయ్ అని వాళ్ళు పాపం ధైర్యంగా ఓపెన్గా చెప్తారు. ఎందుకంటే సైన్స్ కదా అది, దీనికి మందు లేదు, మీరు దీన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది, దేర్ ఈజ్ నో మెడిసిన్ ఫర్ దిస్ అని చెప్తారు వాళ్ళు. హోమియోపతిలో అదేం లేదు, మేము ట్రీట్ చేసేస్తాం. కాదండి, డయాబెటీస్ చాలా మేము ట్రీట్ చేస్తాం, మేము డయాబెటీస్ ట్రీట్ చేయడానికే ఉన్నాం మేము. మరి భారతదేశంలో ఈ డయాబెటీస్ మరి ఇంతలా ఎందుకు పెట్టరేగిపోతున్నట్టు? హోమియోపతి అలా ఉంటుంది. ఆయుర్వేదంలో వాడికి తెలియదు, వీడికి తెలియదు, ఎవడికి తెలియదు, దాంట్లో ఏదో కొంత విశేషం ఉండుంటుంది, కానీ ఎవడికి తెలియదు ఏమైనా. తెలిసిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. బహుశా పతంజలి యోగ విద్యాపీఠంలో ఆయుర్వేదం కొంచెం ఆ బాలకృష్ణ గారికి తెలుసున్నట్టు నాకు అనిపించింది. ఆయన ఏదో గ్రంథాలు, ఆయన ఒక గ్రంథం ఇచ్చారు నాకు, దాంట్లో ఆ శ్లోకం ఉన్నది, ఆ శ్లోకాన్ని అనువాదం చేసి ఆయన ప్రచురించారు. నేను అడుగుదాం అనుకున్నాను, ఏమంటే ఈ శ్లోకాన్ని మీరు అనువాదం చేశారు కదా, ఆ శ్లోకం పైన ఉంది కింద అనువాదం మీరే రాశారు, ఆ సంస్కృతంలో ఉంది నాకు తెలుస్తూ ఉంటుందిగా, మీకు నచ్చుబాటు అయిందా, ఈ శ్లోకంలో చెప్పిన విషయం మీకు నచ్చుబాటు అయిందా అని నేను అడుగుదాం అనుకున్నా. మనం అక్కడికి అతిథులుగా వెళ్ళి ఆయన్ని మనం ఛాలెంజ్ చేయడం ఏంటంటే, నా పుస్తకం జేబులో పెట్టుకొచ్చా, మీకు ఎప్పుడైనా ఆ శ్లోకం చదివి వినిపించి మీకు నచ్చుబాటు అవుతుందేమో మీరు నాకు చెప్తురు కానీ. పన్నెండు ఉంటాయి మూలికలు, మిరియము, ధనియము, జీలకర్ర, చింతపండు అని ఇలా 11, ఇవన్నీ కలిపి కషాయం కాల్చి తాగినట్లయితే కుష్ఠరోగము తగ్గిపోవును. మీకు నచ్చిబాటు అయిందా అది? అలా ఉంటుంది ఆ శ్లోకం. ఎలా ఉందది వినడానికి? ఇగో ఇలాంటి వైద్యం ఈ పిచ్చి వాళ్ళకి ఇలాంటి వైద్యం చేయిస్తారు. అసలు పిచ్చి ఎందుకు వస్తుంది? బ్రెయిన్లో కెమికల్స్ ఉంటాయి. పిచ్చి అంటే బ్రెయిన్కి సంబంధించిన వ్యాధి కదా, అక్కడ కెమికల్స్ ఉంటాయి. ఇవో డోపమీన్, ఇవో కొన్ని పేర్లు నేను విన్నా, సెరోటోనిన్, డోపమీన్, డోపా, డియాక్సిఫెనైల్ అలనీన్, డోపా అంటే ఇలాంటివి ఏవో కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ ఎంత క్రిటికల్గా ఉంటాయంటే బ్లడ్ షుగర్ లాగా. బ్లడ్ షుగర్ తగ్గితే ఏమవుతుంది? కళ్ళు తిరిగి పడిపోతాడు. బ్లడ్ షుగర్ పెరిగితే ఏమవుతుంది? రోగం. అది కరెక్ట్గా ఆ లెవెల్లో ఉండాలి. థైరాయిడ్ అంతే, థైరాయిడ్ తగ్గితే ఓ రోగం, హైపోథైరాయిడ్, థైరాయిడ్ పెరిగితే హైపర్ థైరాయిడ్, ఏదైతేనే రోగం రోగమే. అలాగే ఈ బ్లడ్ కెమిస్ట్రీ కరెక్ట్గా ఉండాలి. ఓపిసారి సెరటోనిన్ తగ్గిందనుకోండి, వాడు పిచ్చివాడు. మెలటోనిన్ అని ఇంకోటి ఉంది, అది తగ్గితే నిద్ర పట్టదు, జెట్ లాగ్ అలాగే వచ్చింది. సో అది వాళ్ళు ఎగ్జామిన్ చేసి కరెక్ట్గా మానిటర్ చేసి దాన్ని ఎగ్జామిన్ చేసి చేస్తారు. సైన్స్ అన్నది అలా ఉంటుంది.
ఆయుర్వేదం కూడా అలాగే ఉండేది ఒకప్పుడు. ఈ మధ్యకాలంలో అది ఆయుర్వేదం విశ్వాసం కింద మారింది. ఇట్ ఇస్ నాట్ ఏ బిలీఫ్ సిస్టమ్, ఇట్ ఈస్ ఎ సైన్స్. అది ఆ కనెక్షన్ పోయింది మనకి. కాబట్టి సో పిచ్చివాళ్ళని మనము సరిగ్గా ట్రీట్ చేయటం లేదు భారతదేశంలో. ఇది ప్రపంచమంతా తెలుసున్న సంగతి, రిపోర్ట్, సైంటిఫిక్ రిపోర్ట్స్ ఉన్నాయి. వేరే పాశ్చాత్య దేశాల్లో బాగా ట్రీట్ చేస్తారు వాళ్ళు. వాళ్ళ దృష్టిలో స్కిజోఫ్రీనియా ఈజ్ లైక్ డయాబెటీస్. డయాబెటీస్ వచ్చినప్పుడు ఎలా అయితే మందు వేసుకుని దాన్ని కంట్రోల్లో పెట్టుకోగలుగుతారో స్కిజోఫ్రీనియా కూడా అంతే అని. ఈ కథ అంతా ఎందుకు చెప్పానంటే కొంత ఆ రంగంలో నాకున్న అనుభవాన్ని మీ ముందు పంచుకోవడం, మీకు ఎవరైనా తెలుసున్న వాళ్ళకి మీరు సరిగ్గా గైడెన్స్ ఇవ్వగలుగుతారో అనే అభిప్రాయం ఒకటి ఉన్నది. రెండవ అభిప్రాయం ఏమిటంటే పిచ్చివాళ్ళని మనం అనుకున్న వాళ్ళ యందు కూడా ఆ వెలుగు ఉన్నదయ్యా అని చిన్న చిన్న తీగ పట్టుకు లాగితే ఏమవుతుంది, డొంక అంతా కదులుతుంది. అలా అయింది ఇప్పుడు కదా. సో వాళ్ళలో కూడా వెలుగు ఉంటుంది. కాబట్టి ఈ వెలుగు కనపడినప్పుడల్లా మాకు ఈ సందేహం వచ్చి పడుతోంది. ఈ వెలుగు ఈ ఆ సంఘాతంలో ఒక అవయవానికి చెందిన వెలుగ, లేకపోతే బయట నుంచి వచ్చిందా, లేకపోతే ఒకప్పుడు ఇలా అవ్వచ్చు ఇంకోప్పుడు అలా అవ్వచ్చు, దీనికేమీ నియమము లేని పరిస్థితియా, మాకు అది అర్థం కావట్లా. అందుకోసం నేను నిన్ను అడుగుతున్నాను, నా ప్రశ్నను ఇంత సాగతీసావు, నా ప్రశ్నకి సమాధానం చెప్పవలసినది అని జనకుడు యాజ్ఞవల్క్యుణ్ణి అడిగాడు. అయితే ఆయన ఇంకా ప్రశ్నకి సమాధానం రావట్లేదు. దీని మీద మరో అబ్జెక్షను, ప్రశ్న మీద అబ్జెక్షన్ ఉంటుంది. అలా ప్రశ్న అడిగిన వెంటనే చెప్పడానికి వెర్రిబాగులు వాళ్ళు అలా చెప్తారు, నీ పర్సులో ఎంత డబ్బు ఉందంటే 320 రూపాయలు ఉందని చెప్పాడు అనుకో ఎవడా నాను, వాడు వెర్రిబాగులు వాడని కాదా మరి, అలా ప్రశ్న అడిగిన వెంటనే చెప్తారు కదా. ఎరా నీకు నా పర్సులో డబ్బుల గురించి ఎందుకు అడిగావు అని అడుగుతారా, అడగరా. మళ్ళీ పూర్వపక్షం, నను ఏవం అనుమాన కౌశలే జనకస్య కిం ప్రశ్నేనా. అచ్చా, నేను చెప్తే నువ్వు నీ అనుమానాన్ని బాగా ఉపయోగించి నిర్ణయానికి వస్తానని అందుకోసం అడిగావా, మరి అంత అనుమాన కౌశలము నీకుంటే నన్ను ఎందుకు అడిగినట్టు. అనుమానం చేసి అంత తెలివితేటలు నీకే ఉన్నప్పుడు నువ్వే, అది కూడా నువ్వే తెలిసేసుకో. మళ్ళీ నన్ను ఆఫీసర్ అంతా మళ్ళీ నేను చెప్పాలా, ఆ మిగిలిన అనుమానం అంతా నువ్వు చేసుకుంటావు. అనుమానం అంటే ఇన్ఫరెన్స్, తెలుగు అనుమానం కాదండి. కాబట్టి నేను ఆఫీసర్ అంత సమాధానం చెప్పిస్తే ఇంకా పైన మిగతాదంతా నువ్వే అల్లుకుపోతావు అన్నమాట. అంతా నువ్వే అల్లుకుపోయేవాడివి, ఇది కూడా నువ్వే తెలుసుకో, మళ్ళీ నేనెందుకు చెప్పాలి నీకు. అసలు నువ్వు ప్రశ్న ఎందుకు అడిగా, అంత మొనగాడివి. స్వయమేవ కస్మాత్ ప్రతిపద్యతే, కస్మాత్ న ప్రతిపద్యతే. అక్కడ చోటు సరిపడిందా, నువ్వే స్వయంగా తెలుసుకోవచ్చు కదా. అసలు ఇది చెప్పు నాకు, నీకు స్వయంగా ఎందుకు తెలియ, ప్రతిపద్యత అంటే తెలియడం, తెలియబడెను, స్వయంగానే నీకెందుకు తెలియబడలేదు అది చెప్పు నువ్వు. అంటే ముందు నీకు తెలియలేదు, మీరే నన్ను అనుగ్రహించాలి అని నువ్వు ఒప్పుకుంటే అప్పుడు ఆలోచిస్తాం. నువ్వు అంత మొనగాడివైనప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నావు ప్రశ్న అని అని మళ్ళీ పూర్వపక్షం. ఇది సిద్ధాంతము, సత్యమేతత్. కరెక్టే, మీరు ఆ రకంగా ఒక అబ్జెక్షన్ రైజ్ చేయటం, అభ్యంతరాన్ని లేవనెత్తడము కరెక్టే. ఎందుకంటే తథాపి లింగలింగి సంబంధ విశేషాణం అత్యంత సౌక్ష్మ్యాత్ దురవబోధ్యతాం మన్యతే బహూనామపి పండితానాం. అక్కడ కర్త జనక మన్యతే, జనకుడు ఇలా అనుకుంటున్నాడు. ఏమనంటే చూడండి, ఈ విషయ వస్తువుని తెలుసుకునుట చాలా కఠినమైనది. దురవబోధ్యతాం మన్యతే, కేవలం తనకు తెలియుట కష్టమని మాత్రమే కాదు, అనేక మంది విద్వాంసులుండి కూడా ఈ విషయమును తెలియుట కష్టము. ఆ దురవబోధ్యత అనేది ఒకటి ఉంటుంది. మీకు దృష్టాంతం చెప్తాను, మీకు దురవబోధ్యత అనేది ఎలా ఉంటుందో. నేను ఏదో క్లాస్లో చెప్పాను, నిన్న క్లాస్లో చెప్పాను, దాన్ని మళ్ళీ ఇంకోసారి దౌరాయిస్తాను.
ఇప్పుడు లెర్నింగ్ ప్రాసెస్ అని ఒకటి ఉన్నది, నేర్చుకొనుట, చదువుకొనుట, నేర్చుకొనుట, చదువుకొనుట. దీంట్లో మూడు లెవెల్స్ ఉన్నాయి, నేను నిన్న క్లాసులో చెప్పాను. ఒకటి మంత్రాన్ని వల్లించడం, అలా వల్లించే వాళ్ళు చాలామంది ఉన్నారు, మంచిగా వల్లించుకుంటారు, చాలా బాగా చెప్తారు కూడా. తర్వాత ఈ మంత్రాన్ని వల్లించడంలో ఇంకొక పిచ్చి ఉన్నది, ఏమిటో తెలిసిన ఘన, ఘన చెప్తారు. ఈ మూల నుంచి ఆ మూలకి ఘన డబడబలాడించేస్తారు, మొత్తం సభ అంతా కూడా అల్లకల్లోలం అయ్యిట్లా చాలా అద్భుతంగా చెప్పేస్తారు, చాలా బాగా చెప్తారు. ఇత్యాహ బ్రహ్మ బ్రహ్మాహేతి ఇత్యాహ బ్రహ్మ ఆహ బ్రహ్మ బ్రహ్మాహాహ అని ఈ రకంగా మైకు పెట్టేస్తే మృదంగం వాయించిన దానికంటే ఎక్కువ లెవెల్లో ఘన చెప్పేస్తారు. అది లెర్నింగ్, అది అదేం సామాన్యమైన లెర్నింగ్ కాదు, చదువు, అది నేర్చుకున్నటే, అది ఒక లెవెల్. కానీ ఆయన్ని ఏమండి మీరు ఇప్పుడు చెప్పిన మంత్రం యొక్క అర్థం ఏమిటని అడిగితే నాకు తెలియదండి బాబు అని దండం పెడతాడు ఆయన. ఒకవేళ ఆ పండితుడు ఎవడైనా ఇంకో పండితుడు దీనికి అర్థం చెప్పడానికి పూనుకుంటే ఆ వేద పండితుడు కూర్చుని అర్థం వింటూ ఉంటాడు. అక్కడ ఎందుకు వింటున్నాడో తెలిసిన ఆయనకి ఇంకా ద సంభావన ఇవ్వలేదు. ఆయన సంభావన ఆయనకి ఇచ్చేస్తే మీ అర్థాలు మీరు చెప్పుకోండా అది సంచిలో పెట్టుకుని ఆయన వెళ్ళిపోతాడు. నిజంగా నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు, ఎందుకంటే ఈ అర్థాలన్నీ విని బాగా పూచి మాకేమిటండి. నేను ఒకసారి ఒక పండితుడు ఉపన్యాసం చెబుతున్నాడు, ఈ వేద పండితులు ఎవరో లేకపోయా, ఏ లేవద్దు కూర్చోండి, వినాల్సిందే, వీరందరూ వెళ్ళిపోతే ఎవరు విని వాళ్ళు ఎవరు లేరు, కూర్చోండి అని సంభావన ఇవ్వకుండా పాపం వాళ్ళని కూర్చోబెట్టి వినిపించడం. కాబట్టి వాళ్ళకి అర్థం తెలుసుకోవాలనే ఉత్సాహం కూడా లేదు. ఈ అర్థం చెప్పి ఆయనకి అర్థం తెలుసు, ఇది రెండవ లెవెల్. అంటే కేవలము ఆ మంత్రాలని బట్టి పట్టేయటం కాకుండా దాని అర్థం తెలుసు, రెండవది. మూడవ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ ఉంది, అదేమిటంటే ఇప్పుడు వేదాంతం ఉపనిషత్తు అంతా శాస్త్రం అంతా చదివేసి ఉపనిషత్తు అంతా మనం అధ్యయనం చేసేసినాము, మనకి ఏ టు జీ ఉపనిషత్తు యొక్క తాత్పర్యం అంతా మనకి తెలిసిపోయింది, మంత్రం వచ్చేసింది, అర్థమో తెలిసిపోయింది. కానీ మనం ఎలా ఉన్నాము, భయపడుతో, ఏవేవో కోరికలతో బెంగలతో జీవిస్తూ, ఇతర వీళ్ళని వాళ్ళని చూసి అసూయపడుతో, ద్వేషాలతో రాగాలతో మనం జీవిస్తున్నాము అంటే అర్థం ఏంటో తెలిసినా, మీరు కంఠస్థం చేసిన ఉపనిషత్తు, దాని అర్థం తరువుగా తెలుసుకున్న ఉపనిషత్తు మీ జీవితంలోకి అది అడుగు పెట్టలేనే లేదు. ఇటువంటి వాళ్ళు మనకి కోకొల్లలు కనపడతారు. మంత్రాన్ని తైత్రీయోపనిషత్తే తీసుకోండి, తైత్రీయోపనిషత్తుని తరువుగా వల్లించిన వాళ్ళు 100 మంది మీకు కనపడితే, దాని అర్థం తెలుసున్న వాళ్ళు 10 మంది కనపడతారు. ఆ 10 మందిలో జీవితంలో ఆచరణలో పెట్టిన వాడు ఒకడు దొరుకుతాడు మీకు. ఈ 10 మందికి ఒకటికి ఆ 9 గ్యాప్ వచ్చింది చూసారా, అంటే థర్డ్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ వాళ్ళలో లేదు. పోనీ 1 ఏడాది లేదు, 2 ఏళ్ళు లేదు అనుకుంటే అనుకోవచ్చు, కాదు 1 దశాబ్దం కాదు, 1 జీవితకాలము ఆ థర్డ్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ లేదు. ఈ లెర్నింగ్ మనలో కొరబడింది అని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, కానీ కారణమేమి అన్నది వాళ్ళకి తెలియదు. వాళ్ళు కారణం ఏమనుకుంటారో తెలిసిన, అదేదో మనకి గురుకృప కావాలి, జగద్గురువుల యొక్క ఆశీర్వచనం ఉండాలి, లేకపోతే కైలాసవాసి అయిన శివుడు మనల్ని ఆశీర్వదించాలి, లేకపోతే అది ఇంకా బాగా పుణ్యం బాగా చేసుకున్నట్లయితే ఆ పుణ్యం వల్ల 10 జన్మల తరువాత మనకు ఆ జ్ఞానం కలుగుతుంది తప్ప వెంటనే కలగదు అని ఈ రకంగా కుంటి సాకులు పట్టుకుంటారే కానీ తత్వము బుద్ధికి బాగా వచ్చి కూడా జీవితంలోకి ఎందుకు రావటం లేదు, ఎక్కడ ఉన్నది ఆటంకము, ప్రతిబంధకమేది అని వాళ్ళు ప్రశ్న వేసుకోనే వేసుకోరు. ఎందువల్ల అంటే అంత పండితులై ఉండి కూడా ఆ థర్డ్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ దగ్గరికి వచ్చేప్పటికీ వాళ్ళు దాన్ని కిటుకు పట్టుకోలేకపోతూ ఉంటారు అంతే. అలాగే మనం చెప్పాల్సి ఉంటుంది, మనకల్లా చాలామంది కనపడతారు, దాన్ని కిటుకు వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు, అలా ఉంటుంది. ఇప్పుడు మీ కేసు మీరు చూసుకున్నప్పుడు
మీకు మీరు ఎలా అనుభవంగా వస్తున్నారు? బాడీ కాన్షియస్గా అనుభవంగా అనుభవం ఉన్నదా? మీ అనుభవం మీ గురించి మీ అనుభవం ఎలా ఉన్నది? బాడీ కాన్షియస్ ప్రధానంగా ఉన్నదా? మైండ్ కాన్షియస్ ప్రధానంగా ఉన్నదా? లేక ఆ చైతన్యం కాన్షియస్ ప్రధానంగా ఉన్నదా? ఎలా ఉన్నది అంటే, ఆ చైతన్యం కాన్షియస్ ప్రధానంగా ఉన్నది అని మీరు చెప్పగలిగితే మీకు థర్డ్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్లో మీరు అడుగు పెట్టారని అర్థం. అబ్బే అదేం లేదండి, బాడీ కాన్షియస్లోనే ఉన్నాం మేము అని మీరు అన్నట్లయితే మీరు రెండు లెవెల్స్ వచ్చారు తప్ప థర్డ్ లెవెల్లో మీరు అడుగు పెట్టలేకపోయారు అని అర్థం. అది అంత కఠినమైన విషయం. బహూనామపి పండితానాం దురవబోధ్యత. పెద్ద పెద్ద పండితులు కూడా, అనేక మంది శాస్త్రాన్ని తలకిందులుగా వప్పజెప్పేవాళ్ళు కూడా, బిరుదాలు తీసుకుని దుశ్శాలువులను తీసుకున్న విద్వాంసులు కూడా ఆ దేహాభిమానంతో ఉండిపోతున్నారు తప్ప ఆ వెలుగు యొక్క తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకున్న దాఖలాలు మనకి కనపడటం లేదు. కాబట్టి ఇది సామాన్యమైన విషయం కాదు. అనేక మంది పండితులకు కూడా తెలియట చాలా కఠినము అని మనకి స్పష్టమైపోతుంది. అదొక కారణం. దానికి కారణం ఏమిటంటే ఈ తత్వము అత్యంత సూక్ష్మమైనది, అత్యంత సూక్ష్మమైన తత్వం. ఇప్పుడు ఈ చెయ్యి ఇలా కదిపాను అనుకోండి, లింగలింగి సంబంధం గురించి చెప్తున్నా, చెయ్యి కదపడము లింగము అంటే ఏమిటి? ఒక శక్తి గలదు, ఆ శక్తి ఉండబట్టే చెయ్యి కదిలింది, లేకపోతే కదలదు కదా. కాబట్టి చెయ్యి కదలుట లింగము. ఈ లింగము అంటే సూచించేది, దేన్ని సూచిస్తోందో అది లింగి. చెయ్యి కదిపాం, కదిపితే ఒక శక్తి గలదు అని చూచాయిగా తెలిసింది. ఆ శక్తి ఏమిటి? వాడు అనుకుంటాడు మధ్యాహ్నం భోజనం రోజు భోజనం చేస్తున్నాం కదా, దాని నుంచి వచ్చింది అనుకుంటాడు. దాని నుంచి వచ్చిన మాట వాస్తవం. చూసారా లింగలింగి సంబంధం ఎంత దురవగాహంగా ఉంటుందో. తిని తిండి జడం కదూ, ఈ చెయ్యి జడము, తిని తిండి జడము. జడము జడము చేత కదిలింప శక్తి శక్తి వస్తుందా? జడము సహకారి కారణమే అవుతుంది తప్ప మూల కారణము జడము అవుతుందా? అంత లోతుగా ఎవడాలోచిస్తాడు? కాబట్టి ఈ శక్తి ఏదో ఉన్నది, తిండి తిన్న తిండి ఆ శక్తికి సపోర్ట్ ఇస్తుంది తప్ప తిన్న తిండియే శక్తి కాదు. లోపల ఒక శక్తి ఉన్నది. ఈ శక్తి మన శరీరంలో మనకు అనుభవానికి వచ్చేటువంటి వివిధ శక్తులు ఉన్నాయి. ఆ శక్తుల్లో ఒకటియా లేకపోతే బాహ్యం నుంచి వచ్చిందా? ఇది ఎంత దురవగాహమైన విషయమో గమనించారా మీరు? అంత తేలికేమీ కాదు ఇది. కాబట్టి లింగలింగి సంబంధాలు కొన్ని సందర్భ విశేషం అంటే పర్టికులర్ సంబంధాలు కొన్ని సందర్భాల్లో మీకు లింగలింగి సంబంధాలు స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఫ్యాన్ తిరుగుతోందన్నారనుకోండి, తిరగడం లింగం, లింగి ఏమిటి? ఎలక్ట్రిసిటీ. ఈ ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారనుకోండి, ఈ మాత్రం పల్లెటూరు వాడికి కూడా తెలుస్తుంది, ఇది ఎలక్ట్రిసిటీ ఉండబట్టి తిరుగుతోంది ఎలక్ట్రిసిటీ. ఈ ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వచ్చిందంటే వాడికి తెలియదు. ఇప్పటికీ ఎలా అనుకుంటారో తెలిసిన, నీళ్ల నుంచి వస్తుంది ఎలక్ట్రిసిటీ అనుకుంటారు. ఓ వేద పండితుడు స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు నాగార్జునసాగర్ దగ్గర, అటు చేద్దామండి, ఇటైతే ఆ ఎలక్ట్రిసిటీ శక్తి అంతా తీసేసిన నీళ్లలో స్నానం చేస్తే మనకేం ఉపయోగం ఉండదు, అటు ఆ శక్తి ఉన్న నీళ్లలో స్నానం చేద్దామని అంటున్నాడు ఆయన. అయిందా, మీకు అర్థమైందా సంగతి? అలా ఉంటాయి తెలివితేటలు. మనకి ఓసారి ఒక పదప్రయోగం ఒకటి కలదు లోకంలో, ఇలాంటి పదాలు ప్రయోగిస్తూ ఉంటారు. పల్లెటూరు వెళ్తే మీకు వినపడుతుంది. ఏమిటోనండి, ఒకప్పుడు ఎరువులు ఉండేవి కావు, బలంగా ఉండేవాళ్ళు అందరూ బియ్యం తిని, ఇప్పుడు ఎరువుల బియ్యం ఇవన్నీను అంతా యూరియా బియ్యం తింటున్నాం, అంచేత బలం తగ్గిపోయింది అంటాడు వాడు. వాళ్ళు ఏమనుకుంటారంటే యూరియా బియ్యంలోకి వచ్చేసి ఆ బియ్యం కడుపులోకి వెళ్ళిపోయి ఆరోగ్యం చేయకూడుతుందని అనుకుంటారు వాళ్ళు. అంతేకాని మనం బియ్యాన్ని వండేసుకుని బొక్కేస్తున్నాం, కార్బోహైడ్రేట్ ఎక్కువైపోయింది, అంచేత ఆరోగ్యం చెడిపోతుందని తెలుసుకోరు వాళ్ళు. తప్పు కదా అది. ఎరువులకి బియ్యానికి మీ బలానికి సంబంధం ఏం లేదు, యు షుడ్ నో దాట్.
ఎరువుల వలన పంట ఎక్కువ పండుతుంది, భూమి యొక్క సారం దెబ్బతింటుంది, దానికి ఉండే సమస్యలు దానికి ఉన్నాయి. మీ బియ్యము మీరు తినేదానికి, బియ్యాన్ని అన్నానికి, డయాబెటీస్కి ఎరువులతో సంబంధం ఏం లేదు. పెస్టిసైడ్స్ తోటి సంబంధం ఉంటుంది, యూరియాతో సంబంధం ఏమి ఉండదు. అయితే ఇంత లోతుగా ఎవడాలోచిస్తాడండి? నేను వింటూ ఉంటా, అంతా యూరియా బియ్యం తిని బలం లేకుండా అయిపోయి ఉంటూ ఉంటారు. విని నేను నవ్వుకుని ఊరుకుంటా. ఇప్పుడు వీళ్ళకి చెప్తే వాళ్ళకి ఏం అర్థం అయ్యేది కాదు, పెట్టేది కాదు. యూరియా అంటే NH2CO NH2, దానివల్ల వచ్చిన నష్టం ఏం లేదు. అది ఊరికే నైట్రోజన్ ఫిక్సేషన్కి ఉపయోగపడుతుంది. అదేమీ మొక్కలోకి వెళ్ళిపోదు యూరియా. కాబట్టి ఈ లింగలింగి సంబంధాలు, సైన్స్ చదివిన వాడికి తెలుసున్న లింగలింగి సంబంధములు పల్లెటూరి రౌతుకి తెలుసు, పల్లెటూరి బయటికి తెలుస్తాయా? తెలియవు. అలాగే నిన్న లింగలింగి సంబంధం ఒక ఆయన అంటున్నాడు, చలి నిన్న చలి ప్రారంభమైందిగా, అది శృంగేరి జగద్గురువులు పంపించారా చలి అంటున్నాడు. ఆయన వింటే ఆయన ముక్కు మీద వేలేసుకుంటారు, నేను ఎప్పుడు పంపించానా చలినని. చలి పెరగడానికి యజ్ఞం పూర్తయింది కాబట్టి చలి పెరిగిందని ఇంకొకటి అంటాడు. తర్వాత ఆ యజ్ఞంలో పాక అంటుకుంది, అది ఎందుకు అంటుకుందో తెలుసినా? అది శుభసూచకంగా అంటుకుంది. శుభసూచకంగా అంటుకుందా? నిప్పురవ్వలు పడి అంటుకోలేదు. శుభసూచకంగా అంటుకుందా? నిప్పురవ్వలతో అంటుకుందా? నిప్పురవ్వలు అంత ఎత్తుకు ఎందుకు పడ్డాయి? పెద్ద గుండం పెట్టి దాంట్లో సామాన్లు ఎక్కువ, అవసరమైన వాటికంటే ఎక్కువ వేయబట్టి కాదు పడతా? ఈ లింగలింగి సంబంధాన్ని వాళ్ళు చెప్తారా? ఏదో ఇంకో తలగిందుల లింగలింగి సంబంధాన్ని చెప్తారు. ఇప్పుడు కూడా హోమం చేసేప్పుడు అంత ఎక్కువ ద్రవ్యాలు వేయనక్కర్లేదు. 6 టన్నుల బియ్యంతో చేసిన పాయసాన్ని హోమం చేసాము. అదేమీ విధి అలా లేదు. పాయస ద్రవ్యంతో హోమం చేయడం అనే విధి ఉన్నది తప్ప 6 టన్నుల బియ్యంతో పాయసం చేసి విధి పాయసాన్ని హోమం చేయడం. పాయసాన్ని హోమం చేస్తే మీరు మంట గట్టిగా పెట్టకపోతే ఆ సమస్య వస్తుంది. తర్వాత పాయసం దాంట్లో పడుతూనే దాంట్లో ఉన్న పాలు, నెయ్యి, తర్వాత రైసు, వాటరు దాంతో పట్ 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 పేలి రవ్వలు పైకి లేచి అది అంటుకుని ఉంటుంది బహుశా, నేనేం చూసి చెప్పట్లేదు. దానికి ఇది శుభసూచకంగా అంటుకుంది, పుణ్య విశేషం చేత అంటుకుంది అని ఇలాగంటే లింగలింగి సంబంధాలని కలపటం. కాబట్టి పండితులలో కూడా లింగలింగి సంబంధ విశేషములు, విశేషం అంటే పర్టికులర్ లింగలింగి సంబంధాలని దగ్గరకు వచ్చేప్పటికీ వాళ్ళు సరిగ్గా తెలుసుకోలేకపోవడము అనే దోషము చాలా విస్తారంగా మనకి కనబడుతూ ఉంటుంది. కిముత ఏకస్య, అంటే అనేక మంది పండితులు కలిసి తప్పుడు కంక్లూషన్స్ డ్రా చేస్తున్నారు. అలాంటిది జనకుడు అంటున్నాడు, నేను ఒక్కడిని, నేను ఏమి రాంగ్ కంక్లూషన్ డ్రా చేస్తానో, కాబట్టి మీరే చెప్పండి అని అతని అభిప్రాయం. ఒకడు తప్పు చేస్తాడనలో ఆశ్చర్యమేమున్నది? అతః ఏవహి ధర్మసూక్ష్మ నిర్ణయే పరిషద్వ్యాపారః ఇష్యతే పురుష విశేషశ్చ అపేక్ష్యతే. అంచేతే ధర్మసూక్ష్మాన్ని, అంటే సూక్ష్మమైన ధర్మాన్ని నిర్ణయించే సందర్భంలో, ధర్మంలో సూక్ష్మం ఒకటి ఉంటుంది, అది నిర్ణయించే సందర్భంలో. ఇప్పుడు ఉదాహరణకి మీకు నిన్న జరిగిన ఆ యాగము చాలా బాగా జరిగింది, గాడ్ బ్లెస్, చాలా మంచిగా చేశారు. కానీ ధర్మసూక్ష్మాలు నిర్ణయించడంలో అక్కడ ఉన్న విద్వాంసులు ఇంకొంచెం తెలివితేటలు చూపిస్తే బాగుండని నాకు అనిపించి నేను చెప్తున్నా, అన్యథా భావించకూడదు. హోమం చేసేప్పుడు కొంత డిసిప్లిన్డ్గా హోమం చేయాలి, కొంత డిసిప్లిన్ ఉండాలి. అతి చేయకూడదు, అతి సర్వత్ర వర్జయేత్. అతిగా చెక్కపేళ్ళు దాంట్లో గుండంలో పెద్ద గుండం తీయడం ముందు, అంత ఎక్కువ గుండం అక్కర్లా, చిన్న అగ్నిహోత్రం పెట్టుకుంటే సరిపడుతుంది. దాంట్లో వేసి మెటీరియల్ ఎంత వేశారన్నది ముఖ్యం కాదు, ఒక్క పిసరు వేస్తే చాలు. అంత పెద్ద గుండ తీయడం, దాని నిండా టన్నులు టన్నులు చెక్కపేళ్ళు వేసేస్తూ ఉండడం, పెద్ద మంట పెట్టడం, దాంట్లో ద్రవ్యాలని ఇంత ఇంత పాయసం వేయరా అంటే ఇంత పాయసం వేయడం,
ఇలాంటివన్నీ చేస్తే ఆ నిప్పు రవ్వలు పైకి ఎగిరి అదే అంటుకుంది. అంటుకుంటే నిప్పు రవ్వల వల్ల అంటుకుంది, పదార్థాన్ని అధికంగా వేయబట్టి అంటుకుంది. కాబట్టి దైవాద్వా అక్కడ పోలి అగ్నిమాపక దళం సిద్ధంగా, ఆయన చీఫ్ మినిస్టర్ కనుక వాళ్ళు రెడీగా ఉండి అర్పారు. అదే తంజావూరులో అలా అంటుకుని 45 మంది సజీవ దహనం అయిపోయారు ఒక సందర్భంలో, ఓ యజ్ఞంలో. ఇప్పుడు వేసవికాలం కాక శీతకాలం అవ్వడం, అగ్నిమాపక దళం సిద్ధంగా ఉండడం, దాంతో దైవానుగ్రహం బాగుంది, బాగా అయింది. అంటుకోగానే ఏం నిర్ణయం చేశారు? నిప్పు రవ్వలు పడే అంటుకుంది, దాని గురించి పెద్ద విచారించాల్సిందేం లేదు, నిప్పు అంటుకుంటుంది, అది దాని సహజ స్వభావము అని తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండగా అపచారం జరిగింది అన్నాడు ఎవడో. అపచారం జరిగితే ఏం చేయాలి? ఈ అంటుకున్న ఈ ధూళి ఇది వెళ్ళి ఆ దేవి విగ్రహం మీద పడి ఉంటాయి, దేవికి సంప్రోక్షణ చేయాలి అన్నాడు ఒకడు. సంప్రోక్షణ అంటే ఏమిటో తెలుసునండి? అపచారం కానీ అపరాధం కానీ జరిగి ఆ దేవికి ఆ దేవతకి మైలు పడిపోతే అది శుద్ధి, దేవతని శుద్ధి చేయటం, మన శుద్ధి చేసుకోవడం కాదు. సంప్రోక్షణ చేసి దేవతకి జరిగిన అపరాధము ఆ మైల తొలగిపోయిన తరువాతనే మనం పూర్ణాహుతి చేయాల్సి ఉంటుంది అని ఒకడు పెట్టాడు. దాంతో మధ్యాహ్నం 1 గంట కావాల్సిన పూర్ణాహుతి రాత్రి 6 గంటలకు అయింది ఈ సంప్రోక్షణని మధ్యలో ఇంకొకటి పెట్టడంతో. చూసారా, అలాగా తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు. అక్కడ నేనున్నట్లయితే నేను ఇక్కడి నుంచి గట్టిగా అరుద్దామన్నంత ఆవేశం కలిగింది నాకు. అక్కడ నేను ఉన్నట్లయితే సంప్రోక్షణ అక్కర్లేదండి. ఏం మాట్లాడతారు? దేవికి మైలు పడ్డం అంటూ ఏముండదు, నిప్పు రవ్వలు వచ్చి ఆకులు తాటాకులు అంటుకోవడం అన్నది అత్యంత సహజమైన విషయం. దీంట్లో అపరాధము లేదు. అపరాధం ఉన్నట్లయితే మీరు ద్రవ్యాన్ని అధికంగా వేయడం అనే అపరాధమే తప్ప మరొక అపరాధం ఏమీ లేదు. దేవికి మైల అన్నది ఏమీ లేదు. మీరు సంప్రోక్షణ చేయటం అనవసరం అని నేను చెప్పు ఉండేవాడిని. ఆ మాత్రం సలహా అక్కడ ఎవరో ఒకళ్ళు ఇచ్చి ఉండాలి, కానీ ఇవ్వలేదు. ఎవరో ఒక ఆయన డెసిషన్ తీసేసుకున్నారు. మళ్ళీ 2 గంటలతో సంప్రోక్షణ చేసి మళ్ళీ ఆ తర్వాత పూర్ణాహుతి చేశారు. కాబట్టి ధర్మ సూక్ష్మం దగ్గరికి వచ్చేప్పటికీ జాగ్రత్తగా ధర్మ నిర్ణయం చేయాలి. నేనేదో మొనగాడినట్టుగా నేను చెప్పట్లేదు, ఊరికే ధర్మ సూక్ష్మం దగ్గర నిర్ణయాలను కాషస్గా చేయాల్సి ఉంటుంది సుమా అని నేను అంటున్నా. అంచేతనే ధర్మ సూక్ష్మం దగ్గర సింగిల్ హ్యాండెడ్గా ఏకపక్ష నిర్ణయాలు చేయకూడదు అని శాస్త్రం చెప్పింది. మనుమహారాజు చెప్పాడు ఏకపక్ష నిర్ణయాలు వద్దన్నాడు. పరిషద్ వ్యాపార ఇష్యతే, ఒక ధర్మ సూక్ష్మాన్ని నిర్ధారించడానికి ఒక పరిషత్తును పెట్టమన్నాడు. ఇప్పుడు నిర్ణయం ఉందనుకోండి, ఏమన్నా సంప్రోక్షణ అవసరమా అని ఒక 2-3 విద్వాంసుల్ని పెట్టినట్లయితే మనకి నిర్ణయం బాగా వచ్చి ఉండేది. సరైన విద్వాంసులు ఉండాలి, అంతేగాని డూడు బసవన్న అనేది పనికిరాదు. కొంత లోతుగా ఆలోచించగలిగేటువంటి పండితులను వాళ్ళు పెట్టుకోవాలి. పెట్టుకునే ధర్మ సూక్ష్మ నిర్ణయం బాగా వచ్చి ఉండేది పరిషత్ వ్యాపారం. అంతేగాని ఒక భయస్వభావం కలిగినటువంటి మూఢనమ్మకాలు అధికంగా ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చేయమంటారంటే సంప్రోక్షణ చేయమంటారా మొదలుపెట్టండి, అదిగో తోక అంటే ఇదిగో పూలన్నట్టుగా చేయకూడదు. పరిషత్ అంటే 3-4 యొక్క సమాజానికి పరిషత్ అని పేరు. ఆ పరిషత్ వ్యాపారాన్ని శాస్త్రం బోధిస్తూ ఉన్నది. తర్వాత పరిషత్ అంటే అక్కడ ఉన్న 2-3 పెట్టేసుకోవడం కాదు. బావమరద ఒకడు, మేనత కొడుకు ఒకడు, మేనమావ తమ్ముడు ఒకడు పరిషత్తు అలా ఉండకూడదు. పురుష విశేషశ్చ అపేక్ష్యతే, ఒక స్పెషలిస్ట్ పర్సన్ అని వాళ్ళు పెట్టుకోవాలి. ఆ తత్వం బాగా తెలుసున్నటువంటి విద్వాంసుడైన ఒక స్పెషలిస్ట్ పర్సన్ కూడా అవసరం పడతాడు. యాజ్ఞవల్క్యులు లాంటివాడు ఒకడు ఉండాలి అక్కడ. వాడు ఏమీ చేయక్కర్లేదు, అక్కడ కూర్చుని ఏదో పుస్తకం చూసుకుంటూ ఉంటాడు. వీళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే సలహా చెప్పడానికి ఓవరాల్గా వాళ్ళు ఒకరిని పెట్టుకోవాలి. ఊరికే రాజకీయ నాయకులు, ఈ చీఫ్ మినిస్టర్ వచ్చాడు, ఆ ప్రెసిడెంట్ వచ్చాడంటే సరిపడదు. ఒక పురుష విశేషశ్చ అపేక్ష్యతే, కొంచెం విద్వాంసుడు ఒకరిని చూసుకుని అక్కడ పెట్టుకుని, అయ్యా మాకు ఏదైనా అవసరమైతే సలహాలు ఇద్దరు కానీ ఈ పక్కనే ఉండండి, మీరు బీ అవైలబుల్ అని వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. పరిషత్తు ఎలా ఎంతమంది ఉండాలంటే, ఆయన మనుమహారాజు అంటాడు, దశావరా పరిషత్ త్రయో వైకో వేతి. పరిషత్ అన్నారు కదా అని 25 మందితో సభ పెట్టారనుకోండి, ఇంకా వీళ్ళు కొట్లాడుకుంటూ ఉంటారు, ఏ నిర్ణయమో తేలదు. 10 నెంబరు దాటద్దు అన్నాడు, 10 కంటే తక్కువ పెట్టుకోమన్నాడు. సో దట్ కొంత దెబ్బలాట అయినా ఏదో నిర్ణయం వస్తుంది ఆఖరికి.
అసలు నన్ను అడిగితే ముగ్గురు చాలన్నాడు. దశావరా పరిషత్ త్రయోవా, ముగ్గురు చాలన్నాడు. మంచి సమర్థుడైన పండితుడు దొరికితే ఒక్కడైనా సరిపడతాడు. ఒక్కడే పరిషత్తు, వాడే పరిషత్తు, వాడే నిర్ణయం చెప్తాడు, ఆ నిర్ణయాన్ని మీరు పాటించుకోవడమే అని మను మహారాజు చెప్పినాడు. కాబట్టి జనకుడు అంటున్నాడు, నాకు వచ్చిన సందేహానికి నీ వంటి విద్వాంసుడి దగ్గర సలహా తీసుకునే సందర్భం ఉందయా? నేను ఖాళీగా ఉండి నువ్వు ఖాళీగా దొరికావు కదా అని చెప్పేసి ప్రశ్న అడిగానని అనుకోవద్దు. కిం జ్యోతిరయం పురుష అనే ఈ ప్రశ్నని చెప్పి మమ్మల్ని కృతార్థుని చేయవలసినది అని జనక మహారాజు కోరుతున్నాడు. ఇంతకీ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు ఇంతదాకా. మనుస్మృతి కొటేషన్ అది. తస్మాత్ యద్యపి అనుమాన కౌశలం రాజ్ఞః తథాపి తు యుక్తః యాజ్ఞవల్క్యః ప్రష్టుం. కాబట్టి రాజుగా, రాజు చదువుకున్నవాడు, విజ్ఞానము కలవాడు జనక మహారాజు. అనుమానం చేయటంలో అతను నేర్పరి, ఏమీ సందేహం లేదు, దిట్ట. అయినప్పటికీ అక్కడ యాజ్ఞవల్క్యుడు ఉన్నాడు. ఎవళ్ళనైనా ఒకళ్ళని ప్రశ్న అడగాలంటే అది యాజ్ఞవల్క్యుడిని మించి ఇంకెవళ్ళు ఉన్నారు? సాక్షాత్తు ఆయనే అక్కడ అవైలబుల్గా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆయన్ని అడిగి ఆయన అభిప్రాయాన్ని తెలుసుకోవడమే ధర్మము. విజ్ఞాన కౌశల తారతమ్యోపపత్తే పురుషాణం. ఎందుకంటే జనకుడు అంతా నాకే తెలుసు నన్ను అనుకోకూడదు. జనకుడు మంచి పండితుడు, అనుమాన కుశలుడు అయి ఉండొచ్చు, కానీ యాజ్ఞవల్క్యుడు ఇంకొక వ్యక్తి. ఆయనలో విజ్ఞానం ఎక్కువ ఉండొచ్చు, అనుమాన కౌశలం కూడా ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి పాండిత్యంలోనూ ఆ పరిస్థితిని కరెక్ట్గా అంచనా వేయడంలోనూ రెండు ఉంటాయి. అక్కడ పాండిత్యం ఉండాలి, పరిస్థితిని అంచనా వేయాలి. ఒకటి పాండిత్యం ఉండి పరిస్థితిని తప్పుగా అంచనా వేయొచ్చు బై మిస్టేక్, అది స్ఫురించక. ఇంకొకడు పాండిత్యం ఉండదు, పరిస్థితిని అంచనా వేస్తే సరిపడదు. కాబట్టి విజ్ఞానము, పరిస్థితిని అంచనా వేసేటువంటి కౌశలము, ఈ రెండింటిలోనూ హెచ్చుతగ్గులు ఉంటాయి. తరతమ హెచ్చుతగ్గులు ఉంటాయి. కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది ఆ బుద్ధిశక్తి. ఆ విధంగా చూసుకున్నట్లయితే యాజ్ఞవల్క్యుడు చాలా గొప్పవాడు. ఆయన జనక మహారాజు ఎంత తెలుసున్నవాడైనా ఆయన ఆ స్థానంలోనే గొప్ప విద్వాంసులు బోల్డ్ మంది ఉన్నారు. అయినప్పటికీ యాజ్ఞవల్క్యుడు వంటి మహాపురుషుణ్ణి అడిగి తెలుసుకోవటం ధర్మము, అందుకోసం ఆయన అడుగుతున్నాడు అని ఇంత కథ చెప్పి ఇప్పుడు దీన్నంతని మీరు ఇంకా సరళం, ఇంకా సరళంగా కూడా చెప్పుకోవచ్చు. అథవా శృతి స్వయమేవ ఆఖ్యాయికా వ్యాజేన అనుమాన మార్గముపన్యస్య అస్మాన్ బోధయతి పురుషమతి మనుసరంతి. అంటే శంకరులు ఏమంటున్నారంటే, ఈ ఉపాఖ్యానాన్ని మీరు హిస్టారిక్గా తీసుకోండి. జనకుడు యాజ్ఞవల్క్యుడు కలుసుకున్నారు, జనకుడు ప్రశ్న వేశాడు, అది యోగ్యంగా ఈయన సమాధానం చెప్పాడు, ఇట్ ఈ హ్యాపెండ్, అలా తీసుకోండి మీరు. అయితే మాకు ప్రూఫ్ చూపించి ఎక్కడైంది, ఇక్కడైందా, అక్కడైందా అని మీకు డౌట్ ఉన్నట్లయితే ఓకే, అది కథ అనుకోండి, దాన్ని హిస్టారిక్గా తీసుకోవద్దు. ఒక స్టోరీ, స్టోరీ అంటే కల్పిత గాథ. ఎవరు కల్పించారు? శృతే కల్పించింది. శృతి ఎందుకు అలా కల్పించాలి, విషయాన్ని చెప్పేయచ్చు కదా. అంటే పురుషమతిం అనుసరంతి, మనిషి యొక్క బుద్ధి ఎలా ఉంటుందో పురుషుడికి శృతికి బాగా తెలుసు. కాబట్టి వాడి బుద్ధికి చక్కగా అందిట్లా చెప్పాలి అంటే ఒక కథని పెట్టి ఆఖ్యాయిక వ్యాజేన, వ్యాజము అంటే మిష, ఓ కథని కల్పించడం, ఆ కథలో లింగలింగి సంబంధాన్ని ప్రవేశపెట్టడం, అనుమానం చేసేటువంటి మార్గాన్ని విస్తారంగా ఉపన్యసించటం, ఇవన్నీ కూడా ఆ కథలో భాగంగా చూపించి తద్వారా మనిషి బుద్ధికి చక్కగా విషయము అందిట్లాగా చేయడం కోసమని శృతి ఈ కథని ఇలా కల్పించింది అని కూడా మీరు చెప్పుకోవచ్చును. యాజ్ఞవల్క్యః అపి జనకాభిప్రాయాభిజ్ఞతయా వ్యతిరిక్తమాత్మజ్యోతిః బోధయిష్యన్ జనకం వ్యతిరిక్త ప్రతిపాదకమేవ లింగం
ప్రతిపేదే. ఎలా ఉంది భాష్యం? ఇంతకుముందు మీరు చదివిన భాష్యాల కంటే కొంచెం విలక్షణంగా లేదు? కొంచెం పటిక బెల్లం తింటున్నట్టు లేదు? పటిక బెల్లం తినాలంటే పళ్ళు గట్టిగా ఉండాలి, దవడలు కూడా గట్టిగా ఉండాలి, నారికేళ్ల పాకమో లేకపోతే చెరుకు గడ తింటున్నట్టు ఉంటుంది, ద్రాక్ష పళ్ళు తింటున్నట్టుగా ఉండదు భాష్యం. అంచేతనే ఈ బృహదారణ్యకం ఎందుకులేని అందరూ వదిలిపెట్టేశారు దీన్ని. దీన్ని ఎవళ్ళు పట్టుకోలేదు. ఏదో మనం అన్ని ఉపనిషత్తులు చదివి దీంట్లో మనం ప్రవేశించి దీన్ని కుస్తీ పడుతున్నాం, కానీ మనం ఎవళ్ళు చెప్పట్లేదు. నాతోట ఎవరో ఉన్నారు, స్వామి విదితాత్మానంద గారు ఈ మధ్యన బృహదారణ్యకోపనిషత్తు చెప్తుంటే ఎవరో అటెండ్ అయ్యామని చెప్పారు అక్కడ అహ్మదాబాద్లో. నేను చాలా సంతోషించాను. అలాగా అహ్మదాబాద్లో ఒక ఆయన, మద్రాసులో ఇంకో ఆయన, ఆ రకంగా ఇక్కడొకడో అక్కడొకడు ఈ ఉపనిషత్తును చదువుతున్నారు తప్ప ఇంత కఠినంగా, కఠినం అంటే భాష కూడా గట్టిగా ఉంటుంది, ఆ పూర్వపక్షాలు సిద్ధాంతాలు అలా పుంఖానుపుంఖాలుగా వస్తూ ఉంటాయి. సో ఎనీవే, యాజ్ఞవల్క్యుడికి కూడా జనకుడు ప్రశ్న ఎందుకు వేశాడో తెలిసింది, జనకుని అభిప్రాయం తెలిసింది. జనకుని అభిప్రాయం ఏమిటంటే కింజ్యోతిరయం పురుష అని అడగడంలో ఈ పురుషుడు అనగానే దేహము, ఇంద్రియములు, మనస్సు అవన్నీ మనకి తెలుస్తూనే ఉంటాయి కొద్దో గొప్ప. దాంట్లోనే జ్యోతి ఉన్నట్లయితే అది మనకి తెలిసి ఉండేది, వాటికి జ్యోతి దాంట్లో ఉన్నట్టుగా అనిపించట్లేదు, జ్యోతి బయట నుంచి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మనుషుల్లోనే చాలా తారతమ్యాలు ఉన్నాయి. జ్యోతి లోపల ఉన్నదే జ్యోతి అయితే అందరికీ సమానంగా ఉండాలనో లేకపోతే మోరార్లెస్ సేమ్గా సిమిలర్గా ఉండాలనో ఏదో మనం అనుకోవచ్చు. ఇప్పుడు గుండె కొట్టుకోవడం ఉందండి, అందరికీ 72 లెవెల్లోనే కొట్టుకుంటుంది. బ్లడ్ ప్రెషర్ లెవెల్ ఉందండి, అందరికీ సమానంగా ఉంటుంది. ఆ లెవెల్ దాటితే అది అనారోగ్యం, ఆ లెవెల్లో ఉంటే ఆరోగ్యం, అందరికీ సమానంగా ఉంటుంది. కానీ ఈ జ్యోతి అలా లేదు, ఇది రకరకాలుగా ఉంది. కాబట్టి ఈ జ్యోతి లోపల నుంచి వచ్చిన జ్యోతి కాదు, ఇది ఎక్కడి నుంచో బయట నుంచి వస్తుంది జ్యోతి, అది ఏమిటో చెప్పు అని జనకుని అభిప్రాయం. ఆ అభిప్రాయం యాజ్ఞవల్క్యుడికి తెలుసు, ఆయన ఏం తెలియని వాడేం కాదు, అర్థం చేసుకున్నాడు. అంచేతనే ఆ జ్యోతి దగ్గరికి జనకుణ్ణి నడిపించేప్పుడు లోపల ఉన్న జ్యోతితో మొదలుపెట్టి బయట ఉండే జ్యోతి దగ్గరికి నడిపించడం అనే పద్ధతి పెట్టకుండగా లోపల అసలు జ్యోతి లేనేలేదు, జ్యోతి అంతా బయట నుంచే వచ్చింది అని బయట ఉండే జ్యోతులతోటే ఈ నడకను నడిపిస్తున్నాడు. అంటే దేహేంద్రియ సంఘాతమునకు బయట ఉండే ఒక జ్యోతిని ముందు చెప్తాడు. దాంతో మొట్టమొదటి ఒక పాయింట్ క్లియర్ అయిపోతుంది, జ్యోతి లోపలైతే లేదండో అని క్లియర్ అయిపోతుంది, బయటే ఉంది జ్యోతి. కాబట్టి నీ దృష్టి ఆ బయట ఉంది. చూడు, దేహంలో ప్రకాశం లేదు, ఇంద్రియాలలో ప్రకాశము లేదు. ఇప్పుడు బల్బు వెలిగిపోతుంది కదా, ఆ ప్రకాశం ఎక్కడుంది? ఆ పైనుండే గాజు బుడ్డీలో ఉందా చెప్పండి? లేదు. ఫిలమెంట్లో ఉందా? దానికి వైర్ ఒకటి వెళ్లాడుతోంది, ఆ వైర్లో ఉందా? మరి ఎక్కడుంది? ఆ శ్రీశైలం నుంచి వచ్చింది పవర్ చూసారా, అక్కడుంది జ్యోతి అని బల్బులో ఉండే జ్యోతి జ్యోతిష్కార్యం మీకు బల్బులో కనపడుతోంది వెలుగుట, దానికి కావలసిన జ్యోతి ఆ బల్బులో లేదు, ఎక్కడా కూడా బయట నుంచి వచ్చింది. కాబట్టి ప్రారంభం నుంచే జ్యోతి బయట ఉంది తప్ప లోపల లేదు సుమా అని చెప్పాలి. అంతేగాని లోపల ఉందని మొదలు పెడితే తప్పు అవుతుంది. కాబట్టి ఫ్రమ్ ది వెరీ బిగినింగ్ ఈ దేహేంద్రియ సంఘాతానికి వెలుగునిచ్చేటువంటి సోర్సు బయటనే ఉన్నది, అది సంఘాతంలో భాగం కాదు, వ్యతిరిక్తం అంటే అది దీంట్లో భాగం కాదు, దీనికి బయట నుండేది. అటువంటి ఆ జ్యోతిని ఆయన ప్రతిపాదిస్తూ ఉన్నాడు జనకుని ఉద్దేశించి సమాధానం చెప్తూ యాజ్ఞవల్క్యుడు. ఫ్రమ్ ది వెరీ ఫస్ట్ స్టెప్ జ్యోతి ఈ సంఘాతంలో లేదు, బయట ఉన్నది అని సూచన చేస్తూ చెప్తున్నాడు. వ్యతిరిక్తం ఆత్మజ్యోతి బోధయిష్యన్న, వెంటనే ఆత్మజ్యోతిని చెప్పడు. ఆత్మజ్యోతిరా జ్యోతి, అసలైన జ్యోతి ఆత్మ, అది దేహేంద్రియ సంఘాతము కంటే విలక్షణమైనది, వ్యతిరిక్త డిస్టింక్ట్,
వ్యతిరేకంగా ఉంటుంది అని మొట్టమొదటే చెప్పడం. అది తర్వాత చెప్తాడు, క్రమంగా చెప్పబోతున్నాడు. కానీ ఫస్ట్ ఇప్పుడు ఆత్మ అనే మాట రావడానికి ముందు ఫస్ట్ ఏం చేస్తాడు, బయట ఉంది తప్ప లోపల లేదు అని తెలుసుకో అని చెప్తున్నాడు ఆయన. అర్థమైందండి? యథా, అది లింగాన్ని ఎటువంటి లింగం అంటే జ్యోతిని ఊహించటానికి ఆవశ్యకమైన మన ముందు కనబడుతూ ఉండే లక్షణానికి లింగము అని పేరు. అది మన ముందు కనబడుతూ ఉంటుంది, దాన్ని బట్టి మీరు ఆ జ్యోతిని ఊహించుకోవచ్చు. అలాంటి లింగాన్ని ఒకదాన్ని మన ముందు పెడుతున్నాడు ఆయన. ఈ లింగాన్ని బట్టి ఇది జ్యోతి అని తెలుసుకో అని ఆ ప్రణాళికని నేర్పుతున్నాడు. లింగము జ్యోతి, లింగము జ్యోతి. అలా వెళ్ళి 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 ఫైనల్గా ఆత్మజ్యోతి దగ్గరికి వస్తాడు. ఈ దేవాలయాల వాళ్ళు జ్యోతిర్లింగాలు అంటూ ఉంటారు చూడండి, ఇదే జ్యోతిర్లింగం అంటే ఆత్మయే. కానీ ఆ పురాణంలో ఏం చేస్తారంటే దాన్ని కథ కింద మార్చేసి ఆత్మలింగం తీశానంటాడు ఒకడు. మంచి నున్నని లింగం ఒకటి సంపాదించి గరుగ్గా ఉంటే కంఠం పోతుంది, కంఠం మంటలు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ ఇదో సమస్య. కాబట్టి నున్నగా స్మూత్గా అలా జారిపోయేటువంటి స్ఫటిక లింగం ఒకటి సంపాదిస్తారు. సంపాదించి దానికి కొంత లూబ్రికెంట్ ఏదో రాసుకుని అది కంఠం దగ్గర ఎక్కడో అట్టి పెట్టడం. అభ్యాసం చేయాల్సి ఉంటుంది, అభ్యాసం చేస్తే వస్తారు, లేకపోతే ఎలా వస్తే. ఇప్పుడు సర్కస్ వాళ్ళు అభ్యాసం చేయకుండా చేస్తారా, లేకపోతే ఊరికే వచ్చి చేసేస్తారా? అభ్యాసం చేసి దాన్ని ఇక్కడ ఎక్కడో దాచిపెట్టడం. కోతికి ఎప్పుడైనా అరటి పండు పెట్టారనుకోండి, మొత్తం అరటి పండు అంతా టకటకటకా నవిలేస్తుంది, అది నవిలిపెట్టి పక్కన దాచిపెడుతుంది. కోతికి కనపడుతూ ఉంటుంది, వీళ్ళు కనపడకుండా జాగ్రత్త పడి పక్కన ముందు నీళ్లు పక్కన నీ ఎక్కడ పడితే అక్కడ నీళ్లు, ఎందుకంటే ఈ లోపల పెట్టిన ఈ లింగాన్ని బయటికి లాగాలి దాన్ని. ఇప్పుడు అది లొంతా కడుపులోకి పోతే మళ్ళీ హాస్పిటలే. ఇటుపక్క తువ్వాలి, అటుపక్క తువ్వాలి, ముందు ఇక్కడ నీళ్లు, అక్కడ నీళ్లు, చెంబులు, పాత్రలు, గ్లాసులు ఇన్ని పెట్టుకుని భక్తుల్ని ఒక రకమైన ఆవేశంలోకి నెట్టివేయాలి. ఓ నమ శివాయ, ఓ నమ శివాయ, నిమ్మడంగా అనొచ్చు కదా, అలా కాదు, మొత్తం టాపు లేకపోయేట్లాగా ఓ నమ శివాయ వీళ్ళందరినీ ఆవేశపరుల్ని చేసేసి అది తబలాలు, డ్రమ్ములు, మృదంగాలు, డోళ్ళు, తప్పెట్లు, తాళాలు పగల కొట్టేసి హడావిల్లో బొడుక్కని బయట పారేస్తాడు దాన్ని. ఏమండి తలుచుకుంటే సిగ్గు, క్యా బాత్ హై. దానికి ఆత్మలింగం అని పేరు. వీళ్ళ మోహం ఎట్స, ఇదే ఆత్మలింగం, అదే ఆత్మలింగం. ఇంకా అంతకంటే ఏమలాలో అర్థం కావట్లేదు నాకు. ఇదంతా కూడా శ్రీరాము గారు ఎడిట్ చేసి పని ఆయన ఎత్తిమీద పడింది ఇప్పుడు. కాబట్టి అదేమీ కాదు. అక్కడ కూడా శివలింగం దగ్గర కూడా ఇదే అర్థం, శివలింగం దగ్గర కూడా అర్థం ఇదే. శివలింగం ఎలా ఉంటుంది? అది ఇలాగ స్పెరికల్ షేప్లో ఉంటుంది, బ్రహ్మాండం అదే షేప్లో ఉంటుంది, బ్రహ్మాండ రూపంగా పరమాత్మ ఉన్నాడు, అది లింగం అని మనకి సూచన. అలా సూచిస్తోంది కాబట్టి అరే ఈ బ్రహ్మాండమే సత్యం అనుకోకురా, దీంట్లో ఉన్న వెలుగు దీని లోపల ఉన్న వెలుగు కాదు, దీని బయట ఉన్న వెలుగు, దీనికంటే వ్యతిరేకంగా ఉన్నటువంటి పరమాత్మ నుండి దీనికి వెలుగు వచ్చింది తప్ప దీని వెలుగు దీని స్వంతమను అనుకోవద్దు అని మనకి శివలింగం చూపిస్తూ ఉంటుంది. అంచేతన అది లింగము. అయితే దేని బయట నుండి జగత్తులో ప్రవేశించి జగత్తుని ప్రకాశింపజేసే జ్యోతిని సూచిస్తుంది కాబట్టి జ్యోతిర్లింగము. ఆ జ్యోతి ఆత్మయే కనుక ఆత్మలింగము అని అర్థం. అంతే తప్ప ఈ స్టోన్ పీసెస్ని పట్టుకుని నోట్లో పెట్టుకుని బయటికి తీసి ఇలాంటి వేషాలు ఉన్నాయి చూసారా, వీటికి ఆధ్యాత్మికతకు ఏమీ సంబంధం లేదు. అది ఆ ధర్మము జ్ఞానంలోంచి జారిపోయి ఉపాసనలు కర్మలు జ్ఞాన సంబంధం లేకుండగా ఉపాసనల్ని కర్మల్ని జ్ఞానాన్ని పూర్తిగా విడిచిపెట్టేసి నడిపించడం. అంటే ఏమిటి, చదువు పూర్తిగా పక్కన పెట్టి వైద్యం చేయడం లాగా, చదువేమీ లేకుండా వైద్యం చేసేస్తూ ఉండడం. మా ఊళ్ళో పల్లెటూళ్ళో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు ఒక అతను,
ఇంటర్మీడియట్ పాస్ కాలేదు. ఇంక ఇది ఎందుకులే అని వైద్యంలో దిగిపోయాడు. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ఓ బ్యాగ్ వేసుకు వెళ్ళి వైద్యం చేసి వస్తూ ఉంటాడు. వైద్యం దిస్ ఈజ్ వర్కింగ్ బెటర్ బట్ ఫెయిల్డ్. అంతే, మెట్రిక్ పాస్ అయితే ఇంకో చోటకి వెళ్ళిపోతాడు. ఫెయిల్ అయితే అనేక ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఏం వేదం చదువుకోవడం ఒక ప్రొఫెషను, పౌరోహిత్యం ఇంకో ప్రొఫెషను, వైద్యం ఇంకో ఆయుర్వేద వైద్యం కానీ హోమియోపతి వైద్యం కానీ అవైలబుల్. అవి రెండు ప్రొఫెషన్సు. లేకపోతే జ్యోతిషం ఇంకో ప్రొఫెషను, లేకపోతే నాడీపతి ఇంకో ప్రొఫెషను. ఈ ప్రొఫెషన్స్కి క్వాలిఫికేషన్ ఉండక్కర్లేదు, చదువు ఉండక్కర్లేదు, పొట్టకు వస్తే అక్షరం రానక్కర్లేదు. ఇవి బాగా న్యూమరాలజీ అని ఇంకో ప్రొఫెషను, యాస్ట్రో న్యూమరాలజీ, న్యూమరాలజీ యాస్ న్యూమరో యాస్ట్రాలజీ, ఇవన్నీ ఇంటర్ డిసిప్లినరీ. మళ్ళీ వీటిల్లో జనాలను ప్రతారణం చేస్తూ అటు సైన్సుతోటి కానీ ఇటు అధ్యాత్మ విద్యతో కానీ ఏమీ సంబంధం లేకుండగా లోకం అలా పోతూ ఉంటుంది. అస్తు, కాబట్టి ఈ కథ అంతా ఎందుకు చెప్పానంటే లింగము అనే మాట, శివలింగము అన్న చోట లింగ శబ్దం ఏది కలదో, జ్యోతిర్లింగం అన్న చోట జ్యోతి శబ్దము, జ్యోతిశబ్దము, ఆత్మశబ్దము, ఇవన్నీ పరస్పరము కలిసి ఉన్నవే. అదే టాపిక్ ఇది కూడా. ఈ అర్థమే మీరు అక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ లింగం ఏం చేస్తుందంటే, ఆ జ్యోతి ఈ మూటలో ఈ సముదాయంలో లేదు, ఈ సముదాయానికి కంటే వ్యతిరిక్తమైన తత్వం నుంచి ఈ సముదాయానికి వెలుగు సంక్రమిస్తూ ఉన్నది సుమా అని స్టెప్ వన్ నుంచి కూడా జనకుడు అర్థం చేసుకునేట్లాగా ఆయన మొదలు పెడుతున్నాడు యాజ్ఞవల్క్యుడు సమాధానాన్ని చెప్పడం. ముందే ఆత్మ అది సంఘాతము కంటే వ్యతిరిక్తము అని ముందే చెప్తే సరిగ్గా తెలుస్తుంది, తెలియకపోతుంది. పురుషమతిం అనుసరంతి శృతి, మనిషి ఒక్క ఉదుటన చెప్తే అందుకోలేకపోతాడు. అంచేతనే మెట్టు మీద మెట్టు మీద మెట్టు మీద చెప్పాలి. అందుకోసం మొట్టమొదట ఆదిత్యుడితో మొదలు పెడుతున్నాడు యాజ్ఞవల్క్య మహర్షి. యథా, అది ఎలాగంటే, అది ఎలాగంటే, ఏది ఎలాగంటే అంటే మన సంఘాతమును ప్రకాశింపజేసే వెలుగు సంఘాతంలో భాగం కాదురా బాబు, బయట నుంచి వచ్చింది అని. ఇప్పుడు మనం వెలుగులో కూర్చుని చదువుతున్నాం, ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? మన గోడల నుంచినో లేకపోతే రూఫ్ నుంచి వచ్చిందా? లేదు, ఆదిత్యుడి నుంచి వచ్చింది. కాదండి, శ్రీశైలం నుంచి వచ్చింది. శ్రీశైలానికి కూడా ఆదిత్యుడి నుంచే శ్రీశైలానికి వచ్చి శ్రీశైలం నుంచి ఇక్కడికి వచ్చింది. మీకు ఈ సంగతి తెలుసా? మీరు ఎప్పుడైనా కృష్ణానదికి స్నానానికి వెళ్తే ఆ బరాజుకి అటు స్నానం చేసినా ఇటు స్నానం చేసినా ఒకటేనండో, ఆ ఎలక్ట్రిసిటీ తీసేశారు కాబట్టి ఈ నీళ్లు పనికిరావని అలా అనుకున్నారు. ఇటు వచ్చి శుచిగా ఉన్న చోటు చూసుకుని స్నానం చేయండి. మంత్రం ఆదిత్య జ్యోతి సమ్రాడితి హోవాచ. సో హే సమ్రాట్ అని, ఓ మహారాజా, ఓ చక్రవర్తి జనక, ఆదిత్య జ్యోతి ఇతి హోవాచ. ఈ దేహేంద్రియ సంఘాతానికి వెలుగును ఇచ్చేటు, వెలుగంటే శక్తి కూడా వెలుగులో భాగమే, ఆ వెలుగునిచ్చేటువంటి ఇది, ఆ జ్యోతి ఏమిటో తెలుసునా? ఆదిత్యుడనే జ్యోతియే ఆ జ్యోతి అని చెప్పాడు. ఇది చాలా మంచి సమాధానం. ఇప్పుడు ఈ దేహము ప్రాణంతో నిలిచి ఉందంటే దేనివల్ల? ఆదిత్యుడి వల్ల. అదే ఆ విషయం, అది ఇక్కడ టాపిక్ కాదు నిజానికి. ఈ దేహేంద్రియ సంఘాతము ఇటు చూసి అన్నీ తెలుసుకుని పనులు చేసుకుంటూ లోకంలో విశ్రాంతిగా సుఖంగా జీవించగలుగుతోంది అంటే ఈ సంఘాతము దేని వలన? ఆదిత్యుని యొక్క వెలుగు వలన అని సమాధానం చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఈ దేహానికి, ఇంద్రియములకు, ఈ సంఘాతమునకు కావలసిన వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? వాటిలో ఉన్నదాని నుంచి వస్తుందా బయట నుంచి వస్తుందా? బయట నుంచి, బయట నుంచి రావడం అంటే అవుట్ సైడ్ అనే అభిప్రాయం కాదు, వాటిలో ఉన్నదానికంటే వ్యతిరిక్తమైనది అని. అలా వ్యతిరిక్తము అనే మాట పట్టుకోవాలి మీరు. వ్యతిరేకమని కాదు, వ్యతిరిక్తము అంటే విలక్షణము, డిస్టింక్ట్, వీటికంటే విలక్షణమైన దాని నుండి వీటికి వెలుగు వచ్చుచున్నది. ఇప్పుడు జైల్లో వాళ్ళందరికీ భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? జైల్లో నుంచే వచ్చేస్తుందా బయట నుంచి వస్తుందా? అంటే బయట నుంచి వస్తుందని ఏదో సంథింగ్ లైక్ దాట్. ఒకప్పుడు జైలు లోపల పండించుకుంటే ఆ దృష్టాంతం తీసి పక్కన పెట్టాలి. దాన్ని వివరిస్తున్నాడు ఆయన. ఆదిత్య జ్యోతి అని చెప్పిన మాటని హియస్ టు సబ్స్టాన్షియేట్, దాన్ని కొంచెం వివరించాలి.
ఆదిత్యేనైవాయం జ్యోతిషాస్తే. ఈ పురుషుడున్నాడే ఈ మనిషి, అయం ఈ మనిషి ఆస్తే వచ్చి కూర్చున్నాడు. కూర్చున్నాడంటే కనబడితే కూర్చుంటాడా, కనబడకపోతే కూర్చుంటాడా? కనబడాలి కదా. ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఆదిత్య జ్యోతి కారణంగానే చక్కగా తెలుసుకుంటూ వచ్చి కూర్చున్నాడు. ఓకే, ఇంకేం చేస్తున్నాడు? పల్యయతే, ఇటు అటు తిరుగుతున్నాడు. కూర్చున్నాడండి, కొంతసేపు అయిన తర్వాత లేచి అటు పొలానికి వెళ్ళొచ్చాడు, లేకపోతే ఇటు బజారుకి వెళ్ళొచ్చాడు, ఇటు అటు తిరుగుతున్నాడు. వెలుగు లేకపోతే ఎలా తిరుగుతాడు? ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఆదిత్యుడి నుంచి వచ్చింది. కర్మ కురుతే, పనులు చేసుకుంటున్నాడు. కాఫీ పెట్టుకు తాగడం, వంట వండుకు తినడం, ఇలాంటి పనులు చేసుకుంటున్నాడు ఈ మనిషి. వెలుగులో చేసుకుంటున్నాడు. ఆ వెలుగు ఎక్కడి నుంచి? వాడు ఒంటిది మీద నుంచి వచ్చిందండి వెలుగు. ఇప్పుడు చీకటిగా ఉంటే వీడు ఒళ్ళు ఏమో ఇలా ఇలా ప్రకాశించేస్తుంటా, ఆ ప్రకాశంలో కాఫీ పెట్టుకు తాగుతున్నాడా? లేదు, వాడి ఒళ్ళు ఏం ప్రకాశించదు, అలా ఏం ప్రకాశించదు. కొంతమంది ఊరికే తల వెనకాల ఏదో చక్రం తిప్పుతూ ఉంటారు. ఆ చక్రం తిప్పడానికి ఒక మనుషులు పెట్టు, అది తిప్పరా చక్రం అని. ఆ చక్రానికి ఎలక్ట్రిక్ ఏదో పెట్టి అది వెలుగుతూ ఉంటుంది. ఆ తిప్పు అంటే ఇలా ఇలా తిప్పుతూ ఉన్నాం అలాగ వీడి, అంటే వీడి శరీరమే వెలిగిపోతుందని అభిప్రాయం. అలా వెలుగుతుందా? అబ్బే, వీడు అన్ని పనులు చేసుకుంటున్నాడంటే ఆదిత్యుని యొక్క వెలుగులో వీడు పనులు చేసుకుంటున్నాడు. విపల్యేతి, పల్యయతి అంటే వెళ్ళాడు, ఇంకా పని చేసుకోవడానికి వెళ్ళాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడో అక్కడి నుంచి తిరిగి వచ్చేసాడు, దారి తప్పకుండా తిరిగి వచ్చాడు. ఎందువల్ల? ఆదిత్య ప్రకాశం ఉండబట్టే. ఇది అని చెప్పాడు యాజ్ఞవల్క్య మహర్షి. చెప్తే ఈ జనక మహారాజుకి అర్థమైంది. ఆయన ఇప్పుడు కథ చెప్పేప్పుడు ఊ అంటూ ఉండాలి, అయితే కథ చెప్పడం కుదరదు. అలాగే పాఠం చెప్పేప్పుడు ఆ తెలిసింది, అవునండి కరెక్టే, బాగుంది అంటూ ఉండాలి. ఏవమే వైతద్యాజ్ఞవల్క్య. ఓ యాజ్ఞవల్క్య మహర్షి, ఎంత బాగా చెప్పేవయ్యా నువ్వు. నిజమే, ఈ దేహేంద్రియ సంఘాతం ఇన్ని పనులు చేసుకుంటోంది, ఇటు అటు తిరుగుతోంది, అన్ని పనులు చేసుకుంటోందంటే వెలుగు ఒకటి ఉండాలి. ఆ వెలుగు లోపల నుంచి వచ్చిందని అనుకోరు. కంట్లోంచో చెవులోంచో వెలుగు వచ్చింది, ఆ వెలుగులో పనులు చేసుకుంటున్నాడని ఏమీ కాదండి. అది సాక్షాత్తుగా ఆదిత్యుడి నుంచే వచ్చింది. మన దీపాలు బుడ్డీలు వీటి నుంచి వచ్చిందన్నప్పుడు కూడా ఇండైరెక్ట్గా ఆదిత్యుడి నుంచే వచ్చింది. వాటిల్లో కూడా ఆదిత్యుడి నుంచే వచ్చింది. మీరు చాలా బాగా చెప్పారండి, చాలా సంతోషము అని జనక మహారాజు, నాకు అర్థమైంది అని అంటున్నాడు. ఏవమేవ ఇతత్, అవును ఈ విషయము ఇటులనే. ఏతత్ ఏవమేవ హే యాజ్ఞవల్క్య. మళ్ళీ ఇదంతా కూడా ఒక్కసారి మళ్ళీ రిపీట్ అవుతుంది భాష్యంలో. ప్రసిద్ధం ఆదిత్య జ్యోతి సమ్రాడితి హ ఉవాచ. సమ్రాడ్ అంటే అది సంబోధన. ఓ ఓ చక్రవర్తి, ఆదిత్య జ్యోతియా, ఆ సూర్యుడనే వెలుగండి. చాలా ప్రసిద్ధం, దీంట్లో తెలియందే ఉంది, అందరికీ తెలుసున్న విషయమే. కథం అది ఎలాగండి, ఆదిత్యుడు వెలుగు ఎలా అయ్యాడు చెప్తున్నారు. ఆదిత్యేన ఏవ స్వావయవ సంఘాత వ్యతిరిక్తేన చక్షుష అనుగ్రాహకేణ జ్యోతిష అయం ప్రాకృత పురుష ఆస్తే ఉపవిశతి. అయం పురుష, ఈ మనిషి ప్రాకృత లౌకికుడు. ప్రతి మనిషిను, దీనికోసం పెద్ద పండితుడు కానక్కర్లేదు, లౌకికుడు. ఉపవిశతి, ఆస్తే అంటే ఉపవిశతి, కూర్చుంటున్నాడు. కూర్చున్నాడంటే వచ్చాడు, వచ్చి కూర్చోవాలి. వచ్చాడంటే వెలుగు ఉండాలి. కూర్చోవాలంటే చూసి కూర్చోవాలి కదా. చూడ్డానికి కూడా వెలుగు ఉండద్దండి, ఎక్కడ పడితే అక్కడ సతికిలు పడితే అక్కడ ఏదైనా వట్టి అవి ఉంటే అవుతుంది. చూసుకుని కూర్చోద్దు, వీడు చక్కగా చూసుకుని కూర్చుంటున్నాడు. మరి ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? జ్యోతి ఉన్నది. ఏమిటా జ్యోతి? ఆదిత్యేన జ్యోతిష, ఆదిత్యుడు అనే జ్యోతి. అది ఎటువంటి జ్యోతో తెలుసిన? ఈ దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి వీటితో భాగం ఆది, లేకపోతే బయట ఉందా? వీటికంటే వ్యతిరేక తము, వీటికంటే విలక్షణమైనది. పైగా వీడికి అది ఎలా అనుగ్రహిస్తూ ఆ వెలుగు వీడిని కాపాడుతోంది. ఎలా కాపాడుతోంది? వీడి చూపుని వీడికి కలిగించి చక్షుష అనుగ్రాహకేణ, వీడు చూడగలుగుతున్నాడంటే
అది ఆదిత్యుని యొక్క అనుగ్రహమే. ఆదిత్యుడు అనుగ్రహం లేదే చూడలేడు. ధృతరాష్ట్ర మహారాజు గారికి చక్కగా పత్తికాయలంతా కళ్ళు ఉన్నాయి, కానీ ఆయన చూడలేడు. ఎందువల్ల? ఆదిత్యుని అనుగ్రహం లేదు. మనం చూడగలుగుతున్నాము ఆదిత్యుని అనుగ్రహం ఉండబట్టే. కాబట్టి ఆదిత్యానుగ్రహం వల్లనే మనిషి చూసి చక్కగా కూర్చుంటున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు? పల్యయతే. చూడండి, మంత్రంలో లా ఉంటుంది, సంస్కృత భాషలో రా ఉంటుంది, రలయోరభేద. ఓకే, పరి అయతే అన్నమాట. పరి, పరిని సంధి చేస్తే పర్యయతే అవుతుంది. ఆ రాని లా చేయండి, పల్యయతే. అది అక్కడ పరి అంటే ఇటు నటు, అయతే అయగతవు, వెళ్తున్నాడు. అదే అర్థం రాశారు, పర్యేతి వెళ్తున్నాడు. పల్లెటూరులో మనిషి ఎక్కడికి వెళ్తాడండి? క్షేత్రం అరణ్యం వా. ఎక్కడికి వెళ్తున్నాడంటే, ఇప్పట్లో అయితే శంకరులు ఏం రాసేవారు, అటు సికింద్రాబాద్ స్టేషన్కో లేకపోతే మాల్కో వెళ్తున్నాడని రాసేవారు. కానీ మరి అప్పట్లో పల్లెటూరు, అందులో కేరళ ప్రాంతం కాబట్టి ఆయన ఏమంటున్నారంటే, క్షేత్ర పొలానికి వెళ్తున్నాడు. క్షేత్రం అంటే పొలం, లేకపోతే అడవి. ఎందుకో కట్టెలు తెచ్చుకుందుకు అడవికి, ఎందుకో ఒకటికి వెళ్తున్నాడు. తర్వాత ఏముంది? కర్మ కురుతే, అక్కడికి వెళ్ళి పని చేసుకుంటున్నాడు. తత్రగత్వా కర్మ కురుతే. సో అక్కడికి వెళ్ళి ఏదో కట్టెలు కొట్టుకోవడమో లేకపోతే పొలానికైతే దుక్కు దున్నుకోవడమో ఏదో పని చేసుకుంటున్నాడు. దానికి వెలుగు కావాలి. ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? అడవిలో కూడా ఆదిత్యుని యొక్క వెలుగే. విపల్యేతి అంటే విపర్యేతి. మళ్ళీ లాని రా చేయండి. చ యథాగతం. ఇప్పుడు పర్యేతి అంటే వెళ్ళాడు, విపర్యేతి అంటే ఆపోజిట్, వెనక్కి వస్తున్నాడు. ఎలా వెళ్ళాడో అలాగే వెనక్కి వస్తున్నాడు. అంతే తప్ప అటు వెళ్ళి ఇంకా కన్ను మిన్ను కానకుండా ఇంకో చోటకి ఎక్కడికో పోతున్నాడా? లేదు. ఏ దారిని వెళ్ళాడో ఆ దారినే చక్కగా వెనక్కి వస్తున్నాడు. అంటే వీడికి వెలుగు లభిస్తూ ఉన్నది. ఆ వెలుగు ఏమిటో తెలుసిన? ఆదిత్యుడు. ఇది ఇలాగా ఈ కథ, ఈ బ్రాహ్మణం చాలా సింపుల్గా ప్రారంభమైనట్టు ఉంటుంది. కొంచెం నాలుగు మంత్రాలు అయ్యేప్పటికీ దానికి థిక్ ప్లాట్ థిక్ అవుతుంది. అధ్యాత్మంలోకి పట్టుకొచ్చేప్పటికీ మళ్ళీ మనం ఆత్మజ్యోతి అక్కడ తేలుతుంది. కొంచెం ఓపిక పట్టాల్సి ఉంటుంది. మీరు అత్యంత వ్యతిరిక్త జ్యోతిష్వ ప్రదర్శనార్థం అనేక విశేషణం. ఏమంటే వీడు చేసిన పని సూర్యుడనే వెలుగులో చేస్తున్నాడు అని చెప్పచ్చుగా. అలా కాకుండా అనేక విశేషణాలు ఎందుకు అంటే, ఆస్తే పల్యేతి, కర్మ కురుతే విపల్యేతి, ఇన్ని విశేషణాలు చెప్పడం ఎందుకు అంటే, చూడయా ఒకప్పుడు లోపల ఉండే వెలుగుతోటి ఇంకోప్పుడు బయట ఉండే వెలుగుతోటి ఏదో ఉద్ధరిస్తున్నాడు అనుకుంటావేమో, అలాగేం కాదు. ఎప్పుడు వీడు ఏ కార్యాన్ని నిర్వర్తించినా ఆదిత్యుని యొక్క జ్యోతిలోనే చేసుకుంటున్నాడు. ఏ పని చేసినా ఆదిత్యుని జ్యోతియే. కొన్ని పనులు ఆదిత్య జ్యోతి, కొన్ని పనులు స్వంత జ్యోతి అంటూ ఏమీ లేదు అని చెప్పడం కోసము. తర్వాత వీడి లోపల జ్యోతి అంటూ ఇంకేమీ లేదు, జ్యోతి అన్నది బయటే ఉంది. బయట ఉండడం అంటే ఫిజికల్గా బయట ఉందనే అభిప్రాయం కాదు, సుతరాము వ్యతిరిక్తము. అంటే కొంత వీడి లోపల నుంచి కూడా కంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా అంటే లేదు. మొత్తం వెలుగంతా కూడా ఆదిత్యుడి నుంచే వస్తుంది. ఆ ఆదిత్యుడు కూడా వీడికంటే పూర్తిగా వ్యతిరిక్తమైనటువంటి సోర్సు అని ఆ విషయాన్ని, అత్యంత వ్యతిరిక్తత్వాన్ని బాగా నొక్కి చెప్పడం కోసమని, ఆస్తే పల్యయతే కర్మ కురుతే విపల్యేతి అని అనేక విశేషణాలని అక్కడ మంత్రం చెప్తోంది. తర్వాత అక్కడతో ఆదిత్యుడితో అయిపోలేదు. తర్వాత చంద్రుడు వస్తున్నాడు. తర్వాత మళ్ళీ నక్షత్రాలు వస్తున్నాయి. మరొకటి వస్తుంది, మరొకటి వస్తుంది. ఇన్ని జ్యోతులు ఎందుకు? ఒక జ్యోతి చెప్పొచ్చుగా, ఏదో జ్యోతిరా బాబు అది ఎప్పుడు బయటే ఉంటుందని ఒక మాట చెప్పేసి ఊరుకోవచ్చు కదా. అంటే బాహ్యానేక జ్యోతి ప్రదర్శనంచ లింగస్య అవ్యభిచారిత్వ ప్రదర్శనార్థం. ఇప్పుడు లింగము వ్యభిచారి లింగము, అవ్యభిచారి లింగము అని రెండు రకాల లింగాలు ఉంటాయి. అంటే ఇప్పుడు పరీక్ష పాస్ అయ్యాడు అనుకోండి,
బాగా చదువుకున్నాడు కాబట్టి పాస్ అయ్యాడు, బాగా చదువుకున్నాడు అన్నది పరీక్ష పాస్ అయ్యాడు అన్నది లింగము. ఆ లింగాన్ని బట్టి మీకు ఏం తెలిసింది, బాగా చదువుకున్నాడు అని తెలిసింది. ఈ లింగము ఈ బాగా చదువుకున్నాడని చెప్పడానికి పరీక్ష పాసకుట అనే దానిని లింగముగా వాడుట. ఆ లింగము వ్యభిచారి లింగమా అవ్యభిచారి లింగమా? వ్యభిచారి. ఎందుకంటే బాగా చదువుకోని వాడు కూడా పాస్ అయ్యి కాపీ కొట్టి పాస్ అయ్యి వచ్చాడు. వీడు వీడు పరీక్ష పాస్ అయ్యాడు, బాగా చదువుకున్నాడు. వాడు పరీక్ష పాస్ అయ్యాడు, కాపీ కొట్టాడు. అక్కడ లింగం వ్యతిరేకమైపోయింది కదా, లింగం వ్యభిచారి అయింది. లింగం అంటే ఎలా ఉంటుంది, పరీక్ష పాస్ అయిన ప్రతివాడు బాగా చదువుకున్నవాడే అనుకోండి, అప్పుడు అది అవ్యభిచారి లింగము. పరీక్ష పాస్ అయిన వాళ్ళలో కొంతమంది బాగా చదువుకున్నారు, కొంతమంది కాపీ కొట్టారు అంటే ఈ పరీక్ష పాస్ అవ్వడం అన్నది దేనికి, అవ్యభిచారి లింగం కాదు, అది వ్యభిచారి లింగం అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా కొన్ని పనుల్లో ఆదిత్యుడు వెలుగిస్తున్నాడు, మరికొన్ని పనులకు ఆదిత్యుడు కాకుండా మరొక చోట నుంచి వెలుగు వచ్చింది అని వ్యభిచారి లింగమా లేక అవ్యభిచారి లింగమా అంటే ఇది అవ్యభిచారి లింగము. అన్ని సందర్భాలలో ఈ జ్యోతి ఈ సంఘాతమునకు బయటనే ఉంది, కానీ సంఘాతంలో భాగం ఏ సందర్భంలోనూ కాదు. ఈ లింగము అవ్యభిచారి లింగము, జ్యోతిష్కార్యము లింగము. ఈ జ్యోతిష్కార్యాన్ని బట్టి మీరు ఏ జ్యోతిష్యుని మీరు అనుమానం చేస్తున్నారో ఆ జ్యోతిష్యు అన్ని సందర్భాల్లోనూ ఈ సంఘాతము కంటే వ్యతిరిక్తమే తప్ప మరొకటి కాదు. అవ్యభిచారి లింగము ఎప్పుడు జ్యోతిష్కార్యం కలిగినా బయట నుండే జ్యోతిష్యు వల్లే జ్యోతిష్కార్యం లభిస్తోంది సుమా అని చెప్పడం కోసం ఆదిత్యుడు చంద్రుడు మరొకటి మరొకటి అనిలాగా అనేక దృష్టాంతాలను శృతి చెప్పబోతోంది. బయట ఉండే అనేక జ్యోతిష్యులను గురించి శృతి చెప్పబోతోంది. దానికి కారణం ఏమిటంటే లింగము అవ్యభిచారి అని నిరూపించుట కొరకు. లింగమేమిటి, జ్యోతిష్కార్యం. దాని నుంచి చేసే అనుమానం ఏమిటి, వ్యతిరిక్తమైన జ్యోతి వల్ల జ్యోతిష్కార్యము సిద్ధిస్తున్నది అనే ఈ లింగమునకు ఎక్సెప్షన్స్ లేవు, ఇది అవ్యభిచారి లింగము అని నిరూపించటం కోసం అనేక దృష్టాంతాలను కూడా చెప్పబోతున్నారు. ఏవమేవైతద్యాజ్ఞవల్క్య. ఓ యాజ్ఞవల్క్య మహర్షి ఎంత బాగా చెప్పావయ్యా, నువ్వు చెప్పింది నాకు బాగా తెలిసింది, కరెక్టే అని జనక మహారాజు అన్నాడు. అస్తమిత ఆదిత్యే యాజ్ఞవల్క్య కిం జ్యోతిరేవాయం పురుష ఇతి చంద్రమా ఏవా అస్య జ్యోతిర్భవతీతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం.